Yo he de. పడుకుందా? నిన్న మొన్న మంచిగా కూర్చుంది, ఇవాళ పడుకుని పోయిందా? అయ్యో లేట్ గా పడుకుందా? ఓకే, అలసిపోయింది అన్నమాట. పిల్లలు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? జాయిన్ రోత్. ఓకే, ఓకే పిల్ల స్టార్ట్ చేసేసుకుందాం మళ్ళీ ఇవాళ సండే స్కూల్. ఓకేనా? ఇందాక నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, చాలా ఇబ్బంది అయిపోయింది. దేవుడు చక్కగా అవకాశం ఇచ్చాడు, మళ్ళీ దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇవాళ మీరు ఎవరు ప్రేయర్ చేస్తారు? మీరు వీళ్ళు ఎవరు ప్రేయర్ చేస్తారు ఇవాళ చెప్పండి. రూత్ అండ్ జాయ్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, రిషిత నిషిత హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, సెలీనా. ఆహా, కమ్ ఆన్ రూత్ అండ్ జాయ్, అన్మ్యూట్. స్మైలీ బాయ్ అక్క, మా స్మైలీ బాయ్. ఫ్రెండ్స్ ని రమ్మని చెప్పాలి ప్రేయర్ పొజిషన్ కి. అమ్మ జాయ్, జాయ్ గురించి వెరీ గుడ్ రూత్ అండ్ జాయ్, సూపర్. చాలా చక్కగా చిన్ని ప్రార్థన చేస్తారు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నిమ్మక్క, మరి మీరు కూడా ప్రారంభ ప్రార్థన చేయండి అక్క. సుష్మిత అక్కని కూడా జ్ఞాపకం చేయండి అక్క. మీ సౌండ్ రావట్లేదు అక్క, అన్మ్యూట్ అన్మ్యూట్. పిల్లలు అందరు కలిసి ప్రేయర్ చేద్దామా? ప్రార్థన. శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును, శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కరు వచ్చినా బాధ కలిగినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కరు వచ్చినా బాధ కలిగినా, శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. యేసయ్యా, మీ యొక్క ఘనమైన నామం నాకు లెక్కలేని వందనము, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రమయ్యా. మహోన్నతుల సర్వాధికారి, జీవము కలిగిన తండ్రి, సర్వ శరీరాలకు దేవుడిగా ఉన్న తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. పగటి కాలం అంతట్లో ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా చిన్న మందగా కూడి మీ సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ప్రారంభ సమయంలో కొంచెం గలివిలికి మేము గురైనప్పటికీ తండ్రి ప్రభువా, మీరు చక్కగా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చిన అనుకూలతను బట్టి నీకు వందనములు.
బెనెట్ని బట్టి విన్నీని బట్టి నీకు వందనములు అయ్యా తండ్రి. వారిని దీవించండి, వారు చేయించిన పని అంతట్లో మీరు తోడుగా ఉండండి. నెట్ ప్రాబ్లం లేకుండా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు అయ్యా. నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను. శ్యామక్కను బట్టి, పావన యొక్క కల్పన అక్కను బట్టి నీకు వందనములు, రాజా అక్కను బట్టి నీకు వందనాలు. చేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ సన్నిధిలో వందనాలు తండ్రి. వారు ప్రయాస పడుచుండగా ప్రభు నీ వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడి ఉంటుండగా తండ్రి, వాక్యమే అన్న తండ్రి వారి హృదయంలో మీరే ఉండి వెలిగించమని అడుగుతున్నాం ప్రభు. నీకు స్తోత్రములయ్యా. ఇది తండ్రి వాక్యం చెప్పుచున్న వారిని బట్టి మీ సన్నిధికి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ నోటికి బూరుగా ఉంచండి తండ్రి. వాక్యం చెప్పుచుండగా ప్రతి ఒక్కరి పిల్లల మనసు కదిలించబడటానికి మీరు సహాయం చేయండి. అట్టి అభిషేకమును బిడలపై ఉంచమని అడుగుతున్నాం ప్రభు. నీకు స్తోత్రములయ్యా తండ్రి. తండ్రి మీకే వేలకొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రం, సుస్మితాన్ని ఒకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఆవిడకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రం. మరొకసారి మా వచ్చేది మీరు తీసుకొని రమ్మని అడుగుతున్నామయ్యా. నీకు స్తోత్రములయ్యా. ఎవరైతే తండ్రి బలహీనతలు ఉన్నారో వారి కొరకు విజ్ఞాపనం చేసినప్పుడు ప్రభు నువ్వు గొప్ప కార్యాలు ఇక్కడ చేస్తున్నావయ్యా. చిన్న బిడ్డల ప్రార్థనను ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలా ఉన్నాయి ప్రభు. మరి శాలేమనని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కుటుంబానికి మరి అన్నకి రావాల్సిన దీవులు దయచి నన్ను తెలిపెడుచున్నాం. ప్రతి కార్యక్రమంలో కూడా మీరు తోడుగొని మహిమ పొందుకున్నాడు వచ్చాం. జోషి అన్నను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనములు తండ్రి. తండ్రి మరొకసారి మమ్మల్ని అందరినీ నీ పాదములు చెంత పెట్టుకుని ఎవ్వరికి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి. మరి స్కూల్స్ కు వారు వెళ్ళి వస్తుండగా తండ్రి ఎలాంటి కీడు దరి రాకుండా నీ కృపలో వారిని భద్రపరచండి. ముందు వెనక ఇరుప్రక్కల మీరే వారికి తోడుగా ఉండి మహిమ పొందుకోండి ప్రభు. ఈ లోకం అంతట్లో కూడా తండ్రి భయంకరమైన వ్యాధితో ఉంటుండగా తండ్రి, మీరైతే తండ్రి మీ యొక్క గుడారం ఏ తీగులు సమీపించనీయను అని చెప్పవు తండ్రి. అట్టి రీతిగా బిడ్డల చుట్టూ నీ కంచెను వేసి మెరుస్తున్న గొప్ప కాపుదలను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ కూడికి అంతటి మీరు అధ్యక్షత వహించమని అడుగుతున్నాం ప్రభా. ఈ కూడికి నీకు మహిమకరంగానూ మాకు ఆశీర్వాదకరంగానూ జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఓకే నాన్న. ప్రైజ్ ద లార్డ్ అక్క. థాంక్యూ అక్క. ఓకే పిల్లలు, మీ పొజిషన్స్ కి వచ్చేయండి. యాక్షన్ సాంగ్ చేసేద్దాం. అందరు కూడా రావాలి. పొజిషన్స్ అనగానే లేచిపోవాలి. ఫస్ట్ ఓకే పిల్లు, ఇప్పుడు వచ్చే పాట మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది పిల్లలు. విశ్వాసంకి ఎంత బలం ఉందో తెలుసా మీకు అని చూపిస్తుంది. చూద్దామా ఆ పాట ఏంటో, ఆ పాటలో ఉన్న ఆన్సర్ ఏంటో చూసేద్దాం. క్వశ్చన్ అడుగుతుంది, అలాగే ఆన్సర్ కూడా చెప్పేస్తుంది. చూద్దాం. మరి పాట వింటూ ఉండండి, పాడుతూ ఉండండి, యాక్షన్ సాంగ్ చేస్తుండీ, తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? వచ్చే తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసునా, విశ్వాసము కొన్న బలము ఎంత గొప్పదో. విశ్వాసిగా నీవుంటే ఏదైనా చేయొచ్చు, ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము. అలనాడు పౌలు శీల జైలు నందు బందీలై, విశ్వాసం చేత వారు విడుదలేరిగా. శిష్యుడైన పేతురును గొలుసులతో బంధించగా, విశ్వాసము వల్ల అవి ఊడిపోయగా. తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసున, విశ్వాసముకున్న బలము ఎంత గొప్పదో. విశ్వాసిగా నీవుంటే ఏదైనా చేయొచ్చు, ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము. అపవాది క్రియల చేత బంధకములు నీవుంటే, విశ్వాసము చేత ఇప్పుడే విడుదలందుము. సత్యవాక్య జ్ఞానముతో మోకరించి ప్రార్థనతో, విశ్వాసపు బలమునందు నీవు ఎదుగుము. తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసున, విశ్వాసముకున్న బలము ఎంత గొప్పదో. విశ్వాసిగా నీవుంటే ఏదైనా చేయొచ్చు, ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము. ఏ క్వశ్చన్ అడిగింది? విశ్వాసంకున్న బలం ఎంత గొప్పదో మీకు తెలుసా అని అడిగింది కదా. మరి దానికి ఆన్సర్ కూడా చెప్పింది కదా ఈ పాట. ఏం చెప్పిందో చెప్పండి. ఎవరికైనా అర్థమైందా, పాట విన్నారా అని చేసుకోవచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, నిశ్చిత నిశ్చిత చెప్తారంట. ఒక్కటి, ఏదో ఒకటి. ఓకేనా అక్క? పేతురు గారు విశ్వాసంగా ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు సంఖ్యలు తెగిపోయినాయి అక్క.
అవునా, నిజమే కదా పిల్లలు. పేతురు గారు సంకీర్ణింపబడి ఉన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయగా విడిపోయింది కదా. అవునా, అంత గొప్పది విశ్వాసం. ఇంకా ఇంకొకటి కూడా చెప్పింది కదా, ఇంకోటి ఎవరైనా చెప్తారా? ఓకే, రూత్ ఎంజాయ్, అన్మ్యూట్ చేసుకోండి. రావట్లేదా? చెప్నాను. ఎస్, పౌలు సీలలు కూడా. చూసారా ఎంత గొప్పదో విశ్వాసం. మరి మీకు అంత విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా. అవునా, మరి ఇంకోసారి ఓ తమ్ముడు ఓ చెల్లి ఏదైనా చేయొచ్చు కాబట్టి మనం ఇంతలో కూడా చెప్తూ ఈ పాటను మనం చేద్దాం. ఓకేనా? వచ్చేది తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసునా, విశ్వాసము కొన్న బలము ఎంత గొప్పదో. విశ్వాసిగా నీవుంటే ఏదైనా చేయొచ్చు, ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము. అలనాడు పౌలు సీల జైలు నందు బందీలై, విశ్వాసం చేత వారు విడుదలేరిగా. శిష్యుడైన పేతురును గొలుసులతో బంధించగా, విశ్వాసము వల్ల అవి ఊడిపోయగా. తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసున, విశ్వాసముకున్న బలము ఎంత గొప్పదో. విశ్వాసిగా నీవుంటే ఏదైనా చేయొచ్చు, ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము. అపవాది క్రియల చేత బంధకములు నీవుంటే, విశ్వాసము చేత ఇప్పుడే విడుదలందుము. సత్యవాక్య జ్ఞానముతో మోకరించి ప్రార్థనలు, విశ్వాసపు బలమునందు నీవు ఎదుగుము. తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసున, విశ్వాసం ఉన్న బలము ఎంత గొప్పదో. విశ్వాసిగా నీవుంటే ఏదైనా చేయొచ్చు, ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము. విశ్వాసిగా నువ్వు ఉంటే ఏదైనా చేయొచ్చు, ప్రభునందు విశ్వాసిగా నువ్వు ఎదగను. ఓకేనా తమ్ముడు చెల్లెలు, ఈ పాట మీ కొరకు దేవుడు చెప్తున్నాడు. ఏంటి విశ్వాసం? ఏదైనా విశ్వాసం ఉంటే ఎన్ని గొప్ప కార్యాలైనా మనము జయమును పొందొచ్చు కదా. ఓకే, ఈ పాట పాడింది ఎవరో నేను చెప్తాను పిల్లలు. మన మధ్యలో సన్నీ సోనీ ఉన్నారు కదా, సన్నీ సోనీ వాళ్ళ డాడీ అంటే మా బాబాయ్, మా బాబాయ్ ఈ పాటను పాడారు. చాలా బాగుంది కదా. ఓకే, థ్యాంక్ యూ టు బాబాయ్ ఆల్సో. అండ్ పిల్లలు చాలా చక్కగా చేశారు, ఎక్సలెంట్ గా చేశారు. అండ్ విశ్వాసంతో బలపడుతూ మనం ముందు కొనసాగుదాం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మీ మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోండి. సుష్మిత అక్క వచ్చిందా? అక్క సుష్మిత అక్క వచ్చిందా? మెమరీ వర్స్ టైంలో సుష్మిత అక్క కనిపిస్తే అక్కకు ఒకసారి సాక్ష్యం చెప్తారట. ఆ టైంలో సాక్ష్యానికి సమయం ఇద్దాము, మళ్ళీ మెమరీ వర్స్ చేద్దాం. లెసన్ టైం శ్యామ్లాంటి అన్నారు, లెసన్ టైమ్ లోనే అక్క సాక్ష్యం చెప్తారు అని చెప్పారు. అవద్దు, నీ లెసన్ నీదే, నీ లెసన్ నీదే. అంటే మిన్నీ నేను రాలేనేమో అని మెమరీ వర్స్ టైమ్ లో ఇచ్చేయమన్నాను సాక్ష్యం. వచ్చాను, చేద్దాం మెమరీ వర్స్ చేసి ఈలోపు సుస్మిత వస్తే సాక్ష్యానికి ఇద్దాం. నిమ్మి అయితే నా లెసన్ నేను చెప్పుకోమంటారా? వద్దు వద్దు, తను చెప్తుంది. వస్తే చెప్తుంది, లెసన్ చెప్పపోయినా ఓన్లీ టెస్ట్ మనీ ఇస్తుంది. ఓకే అండి, నేను రాలేనేమని నిమ్మక్కకి అలా చెయ్యండి అని చెప్పేసి నిమ్మక్క నేను కలిపి ఏదో చేసేస్తాం ఒకవేళ సుస్మిత రాక. ఓకే అండి, డన్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే పిల్లలు, నేను ఒక చిన్న క్లారిఫికేషన్ చేయాలని అనుకుంటున్నాను. నిన్న నేను
పాట పెట్టినప్పుడు మళ్ళీ జపన్య చరణాన్ని పెట్టాను పిల్లలు. మొన్న కూడా జపన్య చరణం పెట్టాను, నిన్న కూడా జపన్య చరణం బై మిస్టేక్ నేను పెట్టేశాను. సో నాకు రిషిత నిషిత ఫోన్ చేసి అన్నారు, అక్క ఈ విధంగా ఉంది జపన్య చరణం మొన్న ఈ ఇవాళ కూడా అదే పెట్టారు, ఏంటి చూడండి అక్క అని చెప్పారు. సో అక్కడ నాకు క్లారిఫికేషన్ అయింది పిల్లలు. సో దట్ ఇవాళ రిషిత నిషిత పాడతాము అని చెప్పారు. సో జకరియా చరణాన్ని రిషిత నిషిత పాడతారు, రేపు ఉన్న చరణాన్ని సెలీనా పాడుతుంది. ఓకేనా సెలీనా? నేను నీకు మెసేజ్ కూడా పెట్టాను, మీరు చూడలేదు అందుకని. ఓకేనా? యెస్, థ్యాంక్ యూ సో మచ్ సెలీనా. ఓవర్ టు రిషిత నిషిత. ప్రైస్ లార్డ్ అక్క. జకరియా గ్రంథంలో యేసు మహాదేవుడు, జకరియా గ్రంథములో యేసు మహాదేవుడు, యెహోవా దూతగా యేసు మహాదేవుడు, యెహోవా దూతగా యేసు మహాదేవుడు, వాత్సల్య పూర్ణుడు యేసు మహాదేవుడు, వాత్సల్య పూర్ణుడు యేసు మహాదేవుడు, అగ్ని ప్రాకారము యేసు మహాదేవుడు, అగ్ని ప్రాకారము యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతుని సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతుని సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికి శుభవార్త. థాంక్ యూ అక్క. ఇంగ్లీష్. ఓకే, వెరీ గుడ్ నానా, థాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ, వెల్ డన్. ఓకే, ఇంకొకటి మన లార్డ్స్ ప్రేయర్ విద్దాం మనం. ఓకేనా? లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారంటే మన జెస్సీ నిస్సీలో ఉన్న జెస్సీ చెప్తుంది, చిన్న పాప. ఓకే, తప్పులు లేకుండా కరెక్ట్ గా చెప్పాలి. ఒకటి అక్క తెలుగులోనా ఇంగ్లీష్? అక్క నానా తెలుగులో చెప్తాడంట అక్క. ఇంగ్లీష్ లో రాదా? రాదంటే ఇంగ్లీష్ లో నాకు వచ్చి చెప్పాలి అక్క. వద్దు నాన్న. అయితే ఇంకెవరు చూద్దాం, స్టేసీ చెప్తుందంట తెలుగు ఇంగ్లీష్ లో కదా. స్టేసీ, ఓవర్ టు స్టేసీ. Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us as this day our daily bread, forgive our debts as we forgive others. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory forever and ever. Amen. Amen. Wow. చక్కగా వాయిస్ కూడా స్పష్టంగా ఉంది, చక్కగా గట్టిగా చెప్పింది, తప్పు లేకుండా చక్కగా క్యూట్ గా చెప్పావు నాన్న స్టేసీ. గాడ్ బ్లెస్ యు, వెల్ డన్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ అక్క. ప్రేస్తున్నాడు అక్క, సూపర్ అక్క. ఓకే పిల్లలు, వెల్ డన్, లాస్ట్ ప్రేయర్ చూసేసాం, అలాగే సాంగ్ కూడా వినేసాం. ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ లెసన్ లోకి వెళ్ళిపోతాం. ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి ఎవరు వస్తున్నారంటే మన సీనియర్ అన్నయ్య వస్తున్నాడు. ఓవర్ టు జోయన్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అక్క. సరే పిల్లలు, మనం ఈరోజు ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూసుకుందాం. స్టార్ట్ చేసుకున్న ముందు ఒక ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? God Holy Father, thank you for giving us a blessed day, O Lord. Thank you for bringing us together into midst, O Lord. Lord, as we are going to start, as I'm going to tell the object lesson, O Lord, be with me and be with everyone, O Lord. Lord, help me while telling the object lesson, and let it be for your name and for your glory, O Lord. We submit everything to your mighty hands. In Jesus' mighty name I pray. Amen. Amen. Okay, Pillu. So, ఇక్కడ నా దగ్గర ఒక బౌల్ ఉంది, బౌల్ కనపడుతుందా? సో బౌల్ ఇది ఒక బౌల్ అనుకుందాం. బౌల్, ఈ బౌల్ లో నేను ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేస్తున్నాను, ఇదిగోండి వాటర్ వేసాను. ఈ వాటర్ ఏంటంటే ఎర్త్, లోకం, మనం ఉంటున్న లోకం ఇది. ఓకే, వాటర్.
సో ఇప్పుడు ఈ లోకంలో మనం ఉంటాం కదా పిల్లలు, ఈ లోకంలో మనం ఉన్నాం. మనం ఉన్నప్పుడు లోకం మనలో ఉన్నప్పుడు మనలో వచ్చేయన్నీ మనకి లోకం మనలో ఉన్నప్పుడు మనలో పాపం వస్తుంది పిల్లలు. పాపం వచ్చినప్పుడు మనం పాపం చేయడానికి ప్రయత్నం చేస్తాం, పాపం కూడా చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు పెప్పర్ కూడా ఉంది, ఇక్కడ కొద్దిగా కనపడుతుందా, పెప్పర్ ఉంది నా దగ్గర. ఇప్పుడు నేను పెప్పర్ వేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను లోకంలో ఉన్నాను. నేను ఏం చేశానంటే నేను ఒక అబద్ధం ఆడాను, ఒక అబద్ధం ఆడాను. సో నేను కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను. తర్వాత నేను నా మమ్మీ మాట వినలేదు నేను. సో నేను ఇంకొద్దిగా పెప్పర్ వేస్తాను. అలా ఇంకో తప్పు చేస్తాను, ఇంకొద్దిగా పెప్పర్ వేస్తాను. సో ఎక్కువ పాపాలు చేస్తే నేను ఎక్కువ పెప్పర్ వేసేస్తాను. ఎక్కువ పాపాలు చేస్తాను కాబట్టి ఎక్కువ పెప్పర్ వేసేస్తున్నాను, పాపాలు చేస్తాను. ఇప్పుడు పాపం చేశాను కాబట్టి నాకు ఓన్లీ నాకు తెలిసింది ఏంటంటే నాకు ఈ పాపాల నుంచి, ఈ మురికి నుంచి, ఈ ఇక్కడ చూడండి చాలా డర్టీగా ఉంది కదా, ఈ డర్ట్ నుంచి నేను తప్పించబడాలంటే ఓన్లీ జీసస్ ద్వారా అని నాకు తెలిసింది. తెలిసినప్పుడు నేను జీసస్ దగ్గరకు వస్తాను. జీసస్ దగ్గరకు వచ్చినప్పుడు జీసస్ నాకు జీసస్ నా పాపాలు క్షమించడానికి రెడీ అవుతాడు. జీసస్ మన పాపాలను క్షమించినప్పుడు ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం పిల్లలు. చూడండి ఇక్కడ నేను ఇదిగోండి, ఇక్కడ సోప్ ఉంది కదా, ఇది సోప్. నేను సోప్ని ఏం చేస్తానంటే డిష్ వాషర్ సోప్ ఇది. సోప్ని చేతి మీద కొద్దిగా వేసుకొని చూడండి, చూస్తున్నారు పిల్లలు ఎలా అదే అక్కడి నుంచి పాపం అంతా ఎట్లా వెళ్ళిపోయిందో. అలానే మనం కూడా ఎప్పుడైనా మనం తప్పు చేసినప్పుడు, ఏదైనా పాపాలు ఉన్నప్పుడు, ఏసీ దగ్గరికి వచ్చినప్పుడు ఏసయ్య మన ఏసయ్య మన పాపాలు క్షమించడం రెడీగా ఉంటారు. మనం ఏసీ దగ్గర క్షమాపణ వచ్చినప్పుడు మన దగ్గర నుంచి పాపాలు కూడా పారిపోతాయి కదా. మన ఏసయ్య ఇప్పుడు ఎక్కడ రాస్తుంది అంటే శామ్స్ 103లో, శామ్స్ 103లో ఏం రాస్తుంది, వర్స్ శామ్ 103లో నా పా ఏసీఆర్ మన పాపాలని ఈస్ట్ వెస్ట్ ఎంత దూరంగా ఉందో, ఎంత వైడ్గా ఉన్నాయో అంత దూరంగా మన పాపాలను మన దగ్గర నుంచి వేసి తీసేస్తారని. అది ఇప్పుడు మన పాపాలని మనం క్షమాపణ అడిగినప్పుడు, అలానే మనం కూడా పాపాలు అడిగినప్పుడు ఇప్పుడు ఎట్లా ఇది మా పాపాలు మన దగ్గర నుంచి ఎట్లా వెళ్ళిపోతున్నాయి దూరంగా, అలానే ఏసీఆర్ కూడా మన పాపాలని దూరం పెడతారు. మనం ప్రార్థన చేసుకుందాం. ఓకేనా, గాడ్ ఓన్లీ ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ బ్లెస్డ్ డే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ everything which we need for our daily lives, Lord, thank you for helping me and to complete this object lesson, Lord, for speaking us through this object lesson. We thank you for everything which you've done for us, Lord. But right now, as we are going to enter into the lesson, Lord, talk to us and speak with us, Lord. In Jesus' mighty name, I pray. Amen. Thank you. Well done, super awesome Joel, thank you so much, really good. So ee object lesson meeranda chusaru kada, evaru chestaru rape, Sanvi, okay, and inkevaru unnaru ikka, Naina Preeti kuda hand raise chestundi, akka okani select cheyandi akka, inta varaku asalu cheyina vallu evaru unnaru, edi cheyina vallu. ఆబ్జెక్ట్ లెసన్ షైనీ, ఓకే షైనీకి ఇద్దాం అయితే. ఓకే షైనీ రేప్ ప్రిపేర్ అవునానా? yes, ఓకే గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్ షైనీ. జోయల్ నాన్న బా చేసావు, చక్కటి లెసన్ ఇచ్చావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అక్కా సుష్మిత అక్క ఇంకా రాలేదా? ఓకే అయితే మెమరీ వర్స్ చూద్దాం, ఈ లోపు వస్తే సరే, లేదంటే నీ అమ్మకి ఏదో ఒకటి చెప్పాలి. ఓకే ప్రిపేర్ అవుతుంది ఏదో చెప్పాలి. ఓకే అక్క మెమరీ వర్స్ వెళ్ళిపోదాం అక్క. అయితే పిల్లలు మీ మీ మెమరీ వర్స్ రెడీగా పెట్టుకొని, నిన్న మూవీ డే అయింది అయినా కానీ మెమరీ వర్స్ మీకు రాయమని చెప్పి వచ్చింది వాట్సాప్ లో, సో దాట్ ఆ మెమరీ వర్స్ ఏ మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాం. ఓకే స్టేసి ప్రైజ్ లార్డ్. కొంచెం దగ్గర పెడతావా? ఏది ఏది బ్లాంక్. వావ్ సూపర్, చాలా బాగుంది చేసి.
వెరీ గుడ్ చెప్తా. నువ్వే చేస్తావా స్టేసి? సూపర్ ఉంది రైటింగ్. డేట్ వేసుకో దాని మీద, పెద్ద అయినాక చూసుకో. ఓకేనా? చెప్తావా మెమరీ వచ్చి చెప్తావా? చెప్పే. Wow, super, chala cute. Very good, God bless you. Night of my salvation, Psalm 27:1. God bless you, Stacy. Super. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Jesse, Nisi, and inko kalavar nana? Anupriya, Akka. Anupriya, okay. Hello, Anupriya, praise the Lord. Praise Lord, Akka. Welcome to Sunday school. Homework, Akka. Very good. Yes, Akka. Prayer point, Akka. Very good. చెప్పన్న. ద లార్డ్ ఈజ్ ద లైట్ అండ్ మై సాల్వేషన్, సామ్స్ 27:1a. ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, సామ్స్ 27:1a. థ్యాంక్ యూ అక్క. సుపర్ణ, గాడ్ బ్లెస్ యూ. అక్క సుష్మిత అక్క వచ్చారు. ఒక 15 మినిట్స్ లో మెమరీ వర్సెస్ చూసారు. 10-15 మినిట్స్ లో అయిపోతే, పిల్లలు తక్కువ ఉన్నారు కదా. ఓకే అక్క. ఓకే అబి సుస్మిత, ప్రైజ్ ది లార్డ్. మీకు ముందు ఇచ్చేయమా టైమ్, మళ్ళను కూర్చోగలవ లేదా కదా. లేదులే, అంటే నీకోసం చూసాము, ఇప్పుడే నీకు మెసేజ్ కూడా చేసా, అయితే ఈలోపు చూస్తా ఉందాము అని చెప్పేసి. నీ ఓపికను బట్టి నువ్వు కూర్చోలేవు కాబట్టి చెప్పేది. మధ్యలో ఉన్నారు పిల్లలు. మరి అక్క టెస్టిమోని ఇస్తుందంట, మనం చూద్దాం. మిన్ని నిమ్మి ఓకే. ఓకే అమ్మా, పవర్ టు యు. వినిపిస్తుందా అక్క? వినిపిస్తుందా? ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. పిల్లలు వాయిస్ వినిపిస్తుందా? ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఒకసారి అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సుష్మిత. గాడ్ బ్లెస్ యు. అమ్మా మ్యూట్ లో ఉన్నా. థాంక్స్ అక్క. నిర్మల అక్క, శ్యామల అక్క, కల్పన అక్క, ఇంకా మిన్ని, ప్రజల పన్నెట్ పిల్లలు, మీ అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. చాలా చాలా థ్యాంక్స్ తెలుసా, మీరందరు నా కోసం బర్త్డే రోజు ఎన్నో విషెస్ పెట్టారు. నేను ఎంత సాయంత్రం చూసుకున్నాను, నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందో తెలుసా. అప్పటి వరకు మా రిలేటివ్స్ అందరూ నన్ను ఏదో ఏడుస్తూ ఉన్నాను, ఇంజెక్షన్స్ అన్ని చేసి నొప్పి తట్టుకోలేక. సాయంకాలం మీ చిన్న చిన్న మాటలతో, మీ ప్రార్థనలు, మీ విషెస్ చూసి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా. చాలా థ్యాంక్స్. మీరందరు నా కోసం ఎంత ప్రార్థన చేశారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చూసారా, 2 డేస్ లోనే నేను వచ్చేసాను. థ్యాంక్స్ అ లాట్ పిల్లలు. ఇంకా చిన్న చిన్న వీక్నెస్ అంటే ఉంటే, బట్ అంత మేజర్ సిక్నెస్ నుంచి నేను బయటికి వచ్చాను పిల్లలు. మీరందరూ ఎంత మంచిగా పెట్టారు. సుష్మిత అక్క పెయిన్ తీసేసేసయ్యా అని వేయాలి. నాకు చాలా సంతోషం అనిపించింది పిల్లలు. అవి చూసే నేను నవ్వాను సాయంత్రం. అప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నాను నొప్పితో.
పిల్లలు మీకు ఒక సాక్ష్యం చెప్దామని చిన్న టెస్టిమని యేసయ్య నాకు చేసిన చిన్న మేలు చెప్దామని అనుకున్న పిల్లలు చెప్పమంటారా? ఓకే, ఏంటంటే పిల్లలు, నేను 3 ఇయర్స్ నుంచి నాకు సర్జరీ అయిన తర్వాత, ట్రీట్మెంట్స్ అయిన తర్వాత నాకు హెల్త్ అస్సలు బాగుండలేదు పిల్లలు. తర్వాత నేను సండే స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు శాలేమంకుల్ వాళ్ళు, శ్యామలక్క, నిర్మలక్క, ఇంకా సండే స్కూల్ టీచర్స్ అందరు కూడా నా కోసం ఎంతో ప్రార్థన చేశారు పిల్లలు. అయితే అప్పుడు కూడా కొంచెం అనారోగ్యంగా ఉండింది. తర్వాత మీరు కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు కదా. అయితే ఒక 5 ఇయర్స్ తర్వాత, ఈ జనవరి 2020-21 జనవరి నుంచి జూలై 2021 7 మంత్స్ హెల్దీగా ఉన్నానంటే, ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు ఇట్లా హెల్దీగా లేని పిల్లలు తెలుసా? ఎప్పుడు ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్స్ అని, బా నొప్పి అని, హాస్పిటల్ అని, ఎప్పుడు ఏడుస్తూనే బాధపడుతూనే ఉండేదాన్ని. చాలా నొప్పి వచ్చేది, బాగా బాధ అనిపించేది. కానీ ఈ 7 మంత్స్ అనారోగ్యం లేదని కాదు, కానీ ఈ నొప్పి, ఇంజెక్షన్స్, బాధ, హాస్పిటల్స్ ఏమీ లేవు పిల్లలు. మీరందరు నా కోసం ప్రేయర్ చేశారు కదా, చాలా థ్యాంక్స్ పిల్లలు. నిజంగా అన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటే మన విశేషం అంటే అవును పిల్లలు. 5 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఇలా లేను ఆరోగ్యంగా, ఒక్కరోజు కాదు, ఒక్కరోజు కూడా లేను. ఎప్పుడు నొప్పితో బాధపడుతూ ఏడుస్తూనే ఉండేదాన్ని. బట్ 7 నెలలు ఆరోగ్యంగా ఉన్నాను. ఈ రోజు కూడా ఏదో 2 డేస్ సిక్నెస్ వచ్చింది పిల్లలు, వస్తాయి. బట్ ఆ 2 డేస్ తర్వాత కూడా మీ అందరి ప్రార్థనతో ఏసీఏ మళ్ళీ నాకు స్వస్థత ఇచ్చేశారు. అన్ని చూసారా, మొత్తం స్వెల్లింగ్స్ అన్ని తగ్గిపోతున్నాయి. నేను ఇక్కడ నుంచున్నాను, అసలు రాలేకపోయాను, కళ్ళు తిరిగిపోతున్నాయి. మొన్న మీకు 500 డేస్ ప్రోగ్రామ్ అప్పుడు కూడా చాలా బాగుండలేదు పిల్లలు, కళ్ళు బాగా తిరిగిపోయాయి. కానీ నేను కరెక్ట్ ఈ సీట్ లో కూర్చున్నాను, ఏసీఏ నాకు శక్తిని ఇచ్చేసారు తెలుసా, మీ అందరితో మాట్లాడటానికి. నిజంగా దేవుడు చాలా చాలా గొప్ప కార్యం చేస్తున్నారు పిల్లలు నా జీవితంలో. నిజంగా నేను ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ఇదే అనుకునే, నేను బ్రతకటం వల్ల యూజ్ ఏంటి, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనుకునేదాన్ని పిల్లలు. నాకు అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మై లైఫ్, నా నేను జీవించడం వల్ల ఏముంది? నొప్పితోనే లేగుస్తా, నొప్పితోనే జీవిస్తున్నా. మా పేరెంట్స్ కి యూజ్ లేదు, నాకు యూజ్ లేదు, నా ఫ్యూచర్ లేదు. దేనికోసం నేను బ్రతకాలి దేవా అనుకుంటే నాకు ఒకే ఒక వాయిస్ అనిపించేది పిల్లలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని, ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు అని. ఇది ఒకే ఒక్క వాయిస్ వినిపించేది పిల్లలు, అలాగే వస్తూ ఉండేదాన్ని. బట్ ఏసయ్య ఆయన ప్రేమించడంతో పాటు ఈరోజు ఇన్ని సంవత్సరాల్లో ప్రతి బర్త్డే ఇలాగే జరిగింది పిల్లలు. ప్రతి బర్త్డే నేను హాస్పిటలే, ఈవిడ్ బర్త్డే కూడా అంతే అయిపోయింది. ఐ ట్రై బాబు అనుకుంటూనే ఉన్నాను, ఈ బర్త్డే కూడా హాస్పిటల్. కానీ ఈ బర్త్డే స్పెషాలిటీ ఏంటో తెలుసా? మీ అందరి విషెస్. తర్వాత ఏముందిలే, మా మమ్మీ మా వాళ్ళు మా డాడీ ఫేజెస్ చూసి అలా చూసి ఓకే ఇంకా కోసం బతుకుతున్నానో అనుకునేదాన్ని. కానీ ఈరోజు మీ అందరి విషెస్ చూసి నిజంగా మీరు నన్ను నవ్వించారు పిల్లలు. చాలా సంతోషం అనిపించింది మీ విషెస్ అన్ని చూసి. ఆ రోజు నిన్న నేను కూర్చున్నాను కదా, మీ అందరిన విషయం చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు. నా జీవితానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది, నాకు తెలియదు అది. బట్ మీ అందరి ప్రార్థనను నేను ఇక్కడ నిలబడ్డా అంటే మీకోసం. గాడ్ హ్యాస్ సమ్ పర్పస్ ఇన్ మై లైఫ్. ఇది ఎంతకాలం ఉంటుందని నాకు తెలియదు పిల్లలు, బట్ దేవుడు ఖచ్చితంగా స్వస్థత ఇస్తారు, ఇవ్వకపోయినా నడిపిస్తారు. తెలుసా పిల్లలు, కొన్ని ఇయర్స్గా ఎన్నెన్నో డిసీజెస్ వచ్చినా కానీ దేవుడు ప్రతి దానిలో కూడా నాకు స్వస్థత ఇచ్చారు తెలుసా. డెంగ్యూ వచ్చింది, దాని తర్వాత ఏమేమేమేమో వచ్చేసారు పిల్లలు నాకు. కానీ ఏసయ్య అన్నిట్లో కూడా స్వస్థత ఇచ్చారు పిల్లలు. ఎందుకోసమో తెలుసా? ఈ ముందు నేను ఇలా నుంచాను, ఈ రోజు నేను మీకు ఇలా సాక్ష్యం చెప్పడానికే కదా. ఏసయ్య మా పిల్లలు ప్రార్థన చేస్తే మా పిల్లల ప్రార్థన ఆలకించి సుష్మిత అక్కకి స్వస్థత ఇచ్చేస్తారు కదా. నిజంగా నిజంగా దేవునికి మనం ప్రార్థన చేస్తే ఏసయ్యకి, ఏసయ్య మన ప్రార్థన ఆలకిస్తారు. నిజంగా పిల్లలు, మీ ద్వారా కూడా నాకు మళ్ళా ప్రతిసారి నాకు ఎవరైనా నాకు ఒక నేను ఎందుకు బ్రతకాలి అనే దానికి ఒక రీజన్ కనిపిస్తుంది నాకు. ఓకే, ఈసారి అది మీరే పిల్లలు. మీ ప్రేయర్స్, మీ స్మైల్, మీ లవ్, మీ విషెస్, థ్యాంక్స్ అలాట్ పిల్లలు. ఖచ్చితంగా దేవుడు మనం ప్రేయర్ చేస్తే ఆలకిస్తాడు కదా పిల్లలు. ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. ఇంకా మీరు చేస్తే ఇంకా బాగా ఆలకిస్తారు. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్ కోసం, అందరి కోసం చేస్తారు కదా ప్రేయర్. అండ్ వన్స్ అగైన్ పిల్లలు, చాలా థ్యాంక్స్ పిల్లలు, చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రైజ్ ద లార్డ్.
God hears our prayers and God loves us. Thank you very much, Pillalu. Thank you, Akka. Thank you, Minnie Bennett. And thank you, Amma. Aipoyinda? ఓకే పిల్లలు, మరి అక్క చక్కటి సాక్ష్యం, చాలా రిలాక్సింగ్ గా, చాలా హ్యాపీగా, చాలా దేవుని సంతోషం తను అనుభవిస్తూ మనకు కూడా షేర్ చేస్తూ తన జీవితంలో జరిగిన అనేక సందర్భాలు కదా, అనేక విషయాలు మనకి చెప్పింది అక్క. మరి తనకున్న సఫరింగ్ చాలా భయంకరమైంది కాబట్టి 5 సంవత్సరాలు తను సఫర్ అయ్యి అదే సఫరింగ్ లో ఉన్న కూడా ఆ బాధ అంతా కూడా ఇప్పుడు తనకి తెలియట్లేదు. ఏంటి అని అంటే మనమే, పిల్లలందరూ కనిపిస్తున్నారు అక్కకి కదా, పిల్లలు మీరే కనిపిస్తున్నారు కాబట్టి చూడండి. నిమ్మక్క కూడా సిక్ అయినంత కాలం పోని ఏమన్నా ఆపిందా అంటే వీడియో ఆపలేదు కదా, మానిందా అంటే మానలేదు. అలాగే నాకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను మానలేదు. అలా ఎవరం చూసినా కూడా ఇక్కడికే వచ్చేస్తున్నాం. శాలమంకులు కూడా ఏమంటున్నారు, నాకు కొంచెం బాగాలేదు అంటున్నారు, కానీ వచ్చేసి ఇక్కడే కూర్చుంటున్నారు కదా. మనందరి మధ్యలో ఏసై ఉన్నారు, ఏసై అలా మనల్ని నడిపిస్తా ఉన్నారు. నిజంగా ఈ జూమ్ సండే స్కూల్ చాలా గ్రేట్ 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 కదా, ఏసై మన మధ్యలో ఉన్నారు. మరొకసారి మనం అక్క సాక్ష్యం ద్వారా విన్నాం పిల్లలు, దేవుడు అక్కని ఇంకా ఇంకా దీవించాలి, దీవిస్తారు, గొప్ప స్వస్థత వస్తుంది అక్కకి. ఇంకా లెసన్ చెప్పే ఓపిక కావాలి కదా, అరగంట తీసుకోవాలి కదా. సో అక్కకి నెక్స్ట్ టైం కి మళ్ళీ తను ప్రిపేర్ అయ్యే లెసన్ కూడా చెప్పేస్తాం. మనం అలాగే ప్రార్థన చేసాం కదా పిల్లలు కదా, ఆ మళ్ళీ మీరు కూడా అదే కంటిన్యూ చేయండి, అక్క లెసన్ చెప్పాలి ప్రభు మాకు అని చెప్పి. అమ్మయ్యరా నేను ఒకటి మర్చిపోలేదు, ఇట్స్ ఓవర్ ల్యాప్ అండ్ కంటిన్యూస్ గా శాలే మంకుల్ వాళ్ళు, మీరు, మన టీచర్స్ అందరు కూడా కంటిన్యూస్ ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. ఐ యామ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. రియల్లీ చాలా ప్రేయర్స్ ఒక పవర్ అనేది, రియల్లీ ఇట్స్ ఆసమ్. ఐ కెన్ సీ దట్ నేను ఈ రోజు ఇట్లా నుంచున్నానంటే రియల్లీ నేను అసలు నమ్మేదాన్ని కాదు, బట్ స్టిల్ ఐఎమ్ ద ఎవిడెన్స్. నా కోసం ఎంత ప్రేయర్ చేసిన, ఏముందిలే ఎవరైనా ప్రార్థన చేస్తారు 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 అంటే ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను కదా అక్క ప్రేయర్స్, అందరూ చేస్తున్నారు నా కోసం, ఎంతెంతో మంది చేస్తున్నారు. కానీ ప్రతి దానికో సమయం ఉంటది. శాలే మంకుల్ వాళ్ళు, మీ నిమ్మక్క, శ్యామలక్క, మన టీచర్స్ అందరూ, మిన్నీ బెన్నెట్, ప్రజ్వల అందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారు. పిల్లలు మీరు, మీకోసం కూడా అందరు అక్క వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు కదా. అండ్ చాలా థ్యాంక్స్ అక్క, అంకుల్ చాలా థ్యాంక్స్. ఏముందిరా మనందరూ ఒక ఫ్యామిలీ. నువ్వు నిన్న నీ మాటల్లో కూడా చెప్పావు కదా నాకు ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉంది అని. పిల్లలు మనందరం ఒకటే ఫ్యామిలీ కదా, ఎవరికి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. ఎంత మంది కోవిడ్ జయించేశారు కదా మన జూమ్ సండే స్కూల్ పిల్లలు, పేరెంట్స్ ఎక్సలెంట్, సండే స్కూల్ మంది ఎక్సలెంట్ గా వేసే మన మధ్యలో సంచరిస్తా ఉన్నారు కదా, వేసే మన ప్రార్థనలు అన్ని వింటున్నారు కాబట్టి పిల్లలు అసలు ఎప్పుడు ప్రార్థన విడిచిపెట్టద్దు. ఓకేనా పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుస్మిత, నువ్వు చాలా ఓపిక చేసుకొని చెప్పావు. నీ సాక్ష్యమే ఇప్పుడు పిల్లలకి గొప్ప ఏమంటారు, ఒక పిల్లర్ అన్నమాట, ఒక స్ట్రాంగ్ పిల్లర్. పిల్లలు వాళ్ళు ప్రేయర్ చేయగానే ఇమీడియట్ గా గాడ్ ఆన్సర్ చేశారు. వరుసగా 3 డేస్ పెట్టినట్టున్నావు కదా మిన్ని సుస్మిత. అవునక్క, 3 డేస్ పిల్లలు ఇంకా వాళ్ళు ఇంకా అన్ని ప్రార్థనలు మర్చిపోయారు. సో సుస్మిత అక్క, సుస్మిత అక్క అంటా ఉన్నారు. ఏసై ఈ రోజు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, పిల్లలందరూ నిన్ను చక్కగా హ్యాపీగా చూస్తూ ఉన్నారు, నువ్వు హ్యాపీగా ఉండటం చూస్తున్నాం. అది ఏసై మన అందరికి ఇచ్చిన దీవెన కాబట్టి దేవుడు ఇంకా నిన్ను దీవిస్తారమ్మా, నీ ఎక్కడ ఆగిపోవు దీవెనలు, నువ్వు అలానే హ్యాపీగా గడపాలి ఇంకా. ఓకే నిమ్మ ఏం చేద్దాం, నిమ్మే మాట్లాడు సుస్మిత గురించి. గాడ్ బ్లెస్ యు సుష్మిత. ఫోన్ చేసినప్పుడు నీకెందుకు నువ్వు రా, నువ్వు బర్త్డే రోజు కూడా నువ్వు వస్తావు, నువ్వు లెసన్ కూడా నువ్వు చెప్పేస్తావు రా అంటే అక్క కష్టం అక్క రాలేనక్క, కానీ ఈ రోజు వచ్చేసింది ఆ లెసన్ చెప్పినట్టే సాక్ష్యమే లెసన్ కదా. నిజంగా దేవుని మాటలు చక్కగా దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా ఆ రోజు బర్త్డే రోజు కనిపించింది, ఈ రోజు కూడా కనిపించింది. అంత శ్రమల్లో నా దాగు చోటు నీవే అని ఎక్కడ దాక్కుంది, ఇక్కడ యెహోవా సన్నిధి మన మధ్యలో ఉంది. ఆ సన్నిధిలో సుష్మిత అక్క దాక్కుంది కాబట్టి ఈ రోజు మనకు కనిపించింది, మనం అందరం అక్కడే ఉన్నాం కదా సన్నిధిలో కాబట్టి. దేవునికి మహిమ కలిగింది కాక రాబోయే రోజులు ఇంకా బలంగా దేవుని సన్నిధిలో నువ్వు వాడబడాలని మేము అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నాకు మొన్న డిశ్చార్జ్ అయిన తర్వాత చర్చ్ కి వెళ్ళలేమో అనుకున్నా, కానీ
దేవుని సన్నిధిలో ఖచ్చితంగా జన్మించాలి కదా. ఆ 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు, కానీ దేవుని సన్నిధిలో ఒక్కరే తిరిగి వచ్చారు కదా. నేను నా దయ్య సన్నిధిలో కనిపించకపోతే ఎలా వెళ్ళాను అక్క, వెళ్ళి కూర్చున్నాను. సుస్మిత, నువ్వు నా ముందు నాతో మాట్లాడవు, నేను అక్కడ నిమ్మక్క ఇంట్లో ఉన్నప్పుడు ఆ లెసన్ చెప్పలేనేమో అక్క అంటే ఓకే నువ్వు టెన్షన్ పడద్దులే మేము ఏదో చేసుకుంటాము అన్న. నెక్స్ట్ నువ్వు నిమ్మక్కతో మాట్లాడినప్పుడు నిమ్మక్క నాకు తెలియదు తన వేరే గదిలో ఉంది, ఆ లెసన్ చెప్పనంది చెప్పేమన్నాను నువ్వు అని చెప్పకూడదు కదా అనింది నాతో. అయ్యో అలా ఎందుకు చెప్పావు నిమ్మి, తనకు అసలు టెన్షన్ ఉండకూడదు, చాలా టెన్స్ ఫీల్ అయిపోద్ది, ఆ ప్రాబ్లం ఎక్కువైపోద్ది అని చెప్పేసి నేను బాధపడిపోయాను. అయ్యో అయ్యో ఎందుకు నిమ్మి అలా చెప్పేసింది అని. కానీ ఇప్పుడు దేవుడు ఆ మాట అనిపించాడు, నిన్ను ఇక్కడికి రప్పించేసాడు, నువ్వు లెసన్ కన్నా స్ట్రాంగ్ గా ఇప్పుడు ప్రార్థనలో ఉన్న బలాన్ని చెప్పేశావు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా నీకు ఇంకో సర్ప్రైజ్ తెలుసా? ఆ చెప్పు. నేను లెసన్ ప్రిపేర్ అయ్యి వచ్చేసాను. వావ్, దేవునికే మహిమ కలుగుతుంది. అడుగుడి నిన్ను మనసుతో అది మీకు ఇవ్వబడును, అది మీకు ఇవ్వబడును. ప్రార్థన చేయుడి బారంబుతో ఏసుని వేడుడి బహుప్రేమతో, ప్రార్థన చేయుడి బారంబుతో ఏసుని వేడుడి బహుప్రేమతో. హల్లెలూయా. మరి నిజంగా పిల్లలందరూ ప్రార్థన చేశారు, టీచర్స్ అందరూ ప్రార్థన చేశారు, భారంగా వేడుకున్నారు. ఈ రెండు మనసుతో వాళ్ళు ప్రార్థన చేశారు విశ్వాసంతో. ఈరోజు మినియాక కూడా విశ్వాసం గురించి చక్కకుండా పాట నేర్పించింది. ఈ రోజు ఆ విశ్వాసానికి రుజువుగాను మా ముందుకు వచ్చావు. దేవునికే మహిమ కలుగుదాక. మరి పిల్లలందరూ కూడా గట్టిగా ప్రైజ్ లా చెప్పించాలి. హలో యేసు మహారాజుకి. స్వస్థపరచు దేవునికి, యేసుక్రీస్తుకు క్షమించే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే సుస్మిత, ఇప్పుడు నీకు రెస్ట్ కావాలా, లెసన్ చెప్పేస్తావా? అన్మ్యూట్ చేసు, అన్మ్యూట్ చేసు అక్క. మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తా అన్నాను కదా అక్క. అన్నావు ఒకటి 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 వస్తుందా? అయితే నిన్న స్కాన్ రిపోర్ట్స్ వచ్చాయక్క, చిన్నప్పుడు మళ్ళా అట్లానే మొత్తం ఫామ్ అయిపోయింది, అయితే లాప్రోస్కోపీ చేయాలి, స్క్రేప్ చేయాలి, సర్జరీ చేయాలి, ట్రీట్మెంట్స్ అన్నారు. తర్వాత నేను మార్నింగ్ చాలా బాధపడ్డాను, ఇంకా అట్లానే నించొని ఇంకా దేవుని సన్నిధిలో నించొని ఇంకా కళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి. దేవా నన్ను ఇంకా తీసేసుకో ప్లీజ్, ఇంకా నేను ఈ బాధను ఇంకా నేను భరించలేను అని నేను అడిగాను. కానీ మళ్ళీ అనిపించింది అట్లా అడగకూడదు అని, ఇంకా నా వల్ల కాదు దేవా, నేను ఏ ఇలా బతకలేని లెక్క అనుకుంటున్నాను. సాయంత్రానికి మెయిన్ డాక్టర్ మా పిన్ని ఆయన రిపోర్ట్ చూసారు, చెప్పారనమాట, సుష్మిత పర్వాలేదమ్మా, ఎపిసోడ్ రిలాప్స్ అయింది కదా ఈ రోజుకి, నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. అయినా కొత్త టిష్యూస్ ఫామ్ అయినాయి, కానీ ఒకటి గమనించావు మెయిన్ మాస్లో చాలా కొంచెము డిక్రీజ్ రెసిస్టెన్స్ తక్కువ కనిపిస్తుంది, కొంచెము డిక్రీజ్ అయిందంట. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. అది ఏం వద్దు, ట్రీట్మెంట్ కూడా వద్దు అన్నారు. అసలు అది నార్మల్ నేను అసలు వద్దు ఇవ్వాలి, నన్ను ఏడుస్తున్నా, నాకు దుఃఖం ఆగట్లేదు. ఎన్నిసార్లు సర్జరీస్కి నేను తట్టుకోలేను దేవా, నువ్వు నా వల్ల కాదు దేవా, ఇంజెక్షన్స్ నేను ప్లీజ్ తీసుకెళ్ళిపో దేవా అని కూడా అడిగేశాను. అట్లా అడగకూడదని చెప్పారు అక్క నాకు. కానీ దేవుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది అక్క. నో సర్జరీ, నో ట్రీట్మెంట్. నీరసంగా ఉన్నా పర్వాలేదు, 4 రోజులు ఇట్లా ఉంటాను, ప్రార్థన ద్వారా ఇంకా 4 రోజులు ఒక్కొక్క రోజు గడుస్తుంది. నో సర్జరీ, నో ట్రీట్మెంట్. నీ కృప నాకు చాలు, నీ ప్రేమతో నన్ను నింపు, భయము లేదులే, నీ దిగులు పడదులే, భయము
నే దిగులు పడనులే అడిగి తిని నేను నిన్ను అనుదినము నడుపు నన్ను నీ కృప నాకు చాలు నీ ప్రేమతో నరునింపు తండ్రి నీకు వందనాలు ఎన్ని ఎన్ని సాక్ష్యాలు మా మధ్యలో నిలబెట్టవు తండ్రి అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా సుష్మితాన్ని బట్టి మేము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్న మరొక్కసారి ప్రభా ఆ బిడ్డ తండ్రి ఎంతగా నలిగిపోయిందని వెలిగి ఉన్న దేవుడు తండ్రి ఆ కన్నీరు అంతా చూచావు తండ్రి ప్రభా నీకు వందనములు స్తుతులు స్తోత్రం ప్రతి చిన్న బిడ్డ కూడా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రభా నువ్వు ఆలకించావు ప్రభా స్వస్థత నీకు శీఘ్రంగా లభించును గాక అని నువ్వు వాగ్దానం ఇచ్చావు తండ్రి యెహోవా వల్లనే స్వస్థత కలుగును గాక అని సమాధానం ఇచ్చావు ప్రభా అందుని బట్టి నీకు వందనం నీ పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగును గనుక తండ్రి ప్రభా నీవే ముందుగానే తన సుష్మిత భరించిన బాధలన్నీ నువ్వు భరించావు ప్రభా అందుని బట్టి నీకు స్తోత్రంలే సుష్మితకు నువ్వు ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఇక ఎన్నడూ తండ్రి ఆ బిడ్డ గలిబిలికి గురి కాకుండా సహాయం చేయండి శ్రవణంలో నువ్వు కృంగిరేళ్ళు చేత కాని వాడవగదు అన్నావు ప్రభు అవును తండ్రి ఆ బిడ్డ ఆ శ్రవణంలో కృంగిపోకుండా ప్రభు నువ్వు ఇస్తున్న మేలులను బట్టి తండ్రి ప్రభు నువ్వు ఇచ్చిన సంతోషాన్ని బట్టి నిన్నే చూస్తే ముందుకు సాగిపోతుంది అయ్యా తండ్రి తండ్రి నా దాగి చోటు నీవే గనుక ప్రభు నా ఆశ్రయదుర్గమైన తండ్రి ఆశ్రయపురంలో ఆ బిడ్డ చొచ్చి ఉంటుండగా తండ్రి నీ కృపలో భద్రపరచండి నీ కృప మాకు చాలు ప్రభు పౌలు గారు చెప్పినట్లుగా ప్రభు మా ఎడల నీ కృప హెచ్చుగా ఉన్నది ప్రభు అందరు బట్టి నీకు స్తోత్రములు బిడ్డను మరొక్కసారి నీ పాదములు చెంత పెట్టుకుంటూ ఇప్పుడు ఎంత సంతోషంగా బిడ్డ నవ్వుతూ మాట్లాడుతుందో తన జీవిత కాలం అంతట్లో కూడా అట్టి సంతోషాన్ని బిడ్డకు నింపి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఇప్పుడు లెసన్ కూడా చెప్పవచ్చు నీ అభిషేకాన్ని బిడ్డ పెంచిన అనేక మంది హృదయములు తెరపడగలనట్లుగా సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసు నామములు అడుగుచున్నాను మా తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ సారీ ఆగలేకపోయాను నాకు అలా చేయాలి చేయాలి ఓకే పిల్లలు మీరు ప్రార్థన విన్నారు కదా ఆపరేషన్ అనేది జరగకుండా ఆగిపోయింది ఎంత అద్భుతం ఫ్యూచర్ లో కూడా జరగకూడదు అవసరమే రాకూడదు అలా ప్రార్థన చేద్దాం పిల్లలు ఓకేనా చేద్దామా లేదా మన అక్క కదా సుస్మిత అక్క కదా చేద్దామా ఎవ్రీడే చెయ్యండి రోజుకో పాయింట్ మనం ప్రేయర్ పాయింట్ పెట్టుకున్నా కూడా ఈ పాయింట్ మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటాయి ఓకేనా పిల్లలు అమ్మో మంచి పిల్లలు మీరు అందరూ ఓకే ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్పావు సుస్మిత అది చాలా మందికి స్ట్రాంగ్ పవర్ ఇచ్చింది కదా పిల్లలు చాలా స్ట్రాంగ్ పవర్ ఇచ్చింది స్ట్రాంగ్ పిల్లర్ ఇప్పుడు అందరికి ఓకే మన ప్రార్థన దేవుడు ఇంతగా వింటున్నాడు ఇంత గొప్ప జవాబిస్తున్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ చెప్తావా చెప్పేస్తావా ఇప్పుడు చెప్తాను ఓకే నువ్వు ఎంత చెప్పగలవు హోంవర్క్స్ అయిపోలేదు కదా లేదు లేదు నువ్వు తీసుకో టైం ఉంటే చూద్దాం లేదంటే పర్వాలేదు అయినా అయిపోయింది 5:22 అయింది కదా ఎలాగో లెసన్ టైం నీదే టైం పిల్లలు వన్స్ అగైన్ వన్ సెకండ్ పిల్లలు నేను బైబుల్ తెచ్చుకున్నా ఇంకా బైబుల్ తీసుకో ఓకే 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 శ్రమలో జయించువానికి దేవుడు ఏసయ్య జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు పిల్లలు కాబట్టి జయించువానికి జీవ కిరీటం ఇచ్చేదను అని పరలో ప్రకటన గ్రంథంలో రాసినట్లుగా మనందరం కూడా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసినప్పుడు గొప్ప జయాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కదా అప్పుడు మనకి ఇలాంటి జీవ కిరీటాన్ని మనం బహుమానంగా పొందుకోబోతున్నాం పిల్లలు మరి ఇలాంటి ఇంకా ఇంకా మెరుపులతోటి మాణిక్యాలతోటి మనల్ని ముత్యాలతో ఉన్న ఇలాంటి జీవ కిరీటాన్ని మనం పొందుకున్నామా కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని ప్రార్థన చేద్దాం ఎవరైనా ఒకరు అంతలో సుష్మితకు వచ్చిన ఒక చిన్న ప్రార్థన చేద్దాం శ్యామక్క ఇంకొకరు ఓకే నేను అందాం అనుకున్నాను పిల్లల్లోంచి ఒకళ్ళ పిల్లల్లోంచి ఎవరు చేస్తారు పెద్దలు పిల్లల్లో పిల్లల్లో పెద్దలు పిల్లల్లోంచి పెద్దలు అంటే రిషిత నిషిత వాళ్ళు కనిపిస్తున్నారు అక్షయ ఉంది అక్షయ గీతం ప్రైజ్ లాడ
మహోన్నతుడ యేసయ్య ప్రభువని నాకు అవకాశాన్ని ఇచ్చారు అన్నాడు. యేసయ్య ప్రభువని నా ప్రార్థన ఆలకిస్తున్నానని నిన్ను నమ్ముతున్నాను యేసయ్య. వందనాలు యేసయ్య ప్రభువని, ఇంత గొప్ప సాక్ష్యాన్ని మాకు ఇచ్చారే నీకు అనలేని వందనాలు యేసయ్య ప్రభువని. ఇప్పటి నుంచి నేను ఏం కావాలన్నా నిన్నే అడగటానికి సహాయం చేయండి యేసయ్య ప్రభువని. నా ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి నీకే వందనాలు యేసయ్య ప్రభువ. మహిమ స్తుతులు నీకే చెల్లిస్తున్నాను అయ్యా ప్రభువ. అలాగే సుస్మిత జ్ఞాపకం చేస్తున్నాను నీకు అనలేని వందనాలు యేసయ్య ప్రభువ. మా ప్రార్థనలన్నీ ఆలోకించారు వందనాలు అయ్యా ప్రభా తండ్రి. మీరు అక్కకి ఇంకా తోడుగా ఉండండి అయ్యా ప్రభా. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఏమి ఆపరేషన్ జరగకుండా మీరే తోడుగా ఉండండి అయ్యా ప్రభా. ఏ సర్జరీ జరగకుండా మీరే తోడుగా ఉండండి అయ్యా ప్రభా. అక్క చుట్టూ మీకు అంచా కాపుదలా ఉంచండి అయ్యా. మీరే అక్కకి తోడుగా ఉండండి అయ్యా ప్రభా తండ్రి. ప్రతి క్షణం నీ దగ్గర అక్క ఉండటానికి సహాయం చేయండి అయ్యా ప్రభా తండ్రి. నా ప్రార్థన ఆలోకించండి అయ్యా ప్రభా తండ్రి. ఆలోకిస్తున్నారని నమ్ముతున్నానయ్యా అయ్యా, విశ్వసిస్తున్నానయ్యా. మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా ప్రభా తండ్రి. అక్క చుట్టూ మీరే కంచా కాపుదలా ఉంచండి అయ్యా. అలాగే అక్క ఇప్పుడు మాకు లెసన్ చెప్పబోతుండగా మీరే తోడుగా ఉండండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని అక్కకి ఇవ్వండి అయ్యా ప్రభా. ప్రభా మీరే తోడుగా ఉండండి అయ్యా. సినిమా కూడా అర్థం అవడానికి సహాయం చేయండి అయ్యా ప్రభా తండ్రి. మీరే అక్క చుట్టూ కంచా కాపుదలా ఉంచండి అయ్యా ప్రభా తండ్రి. ఎక్కడ తగ్గకుండా ప్రభా తండ్రి నీ సన్నిధిలో ఇంకా ఎదగటానికి అక్క సహాయం చేయండి అయ్యా ప్రభా. ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకొని ప్రజిత్తరం దయచేయమని స్నానం అడిగి వేకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక టీచర్ కి ఇద్దామా? వచ్చేసింది సుస్మిత, అయినా సరే. కల్పనక్క లేరా? కల్పనక్క వీడియో ఆఫ్ చేసుకున్నారు. మిన్ తల్లి నువ్వు చేసే చింత. అక్క నేను చేస్తా. అక్క వచ్చారా? ఓకే. అవునక్క. పరిశుద్ధుడ మహోన్నతుడ, వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన నీవెంత గొప్ప దేవుడు అన్నది తండ్రి. మీరు నాయన మా ప్రార్థనలన్నీ కూడా ఆలకించిన ఆయన కుమార్తెను నాయన ప్రత్యక్ష సాక్షిగా మా ముందుకు తీసుకుని వచ్చిన మహిమాన్వితుడు అయిన తండ్రి, నీకు వెళ్ళలేని వందనాలు స్తోత్రం ప్రభా. ఎంతగా మేము నిన్ను స్తుతించినా నీ రుణం తీర్చలేము కనుక నాయనకి ఎన్నటికీ కూడా పరిశుద్ధాత్ముడ సుస్మితకి ఎలాంటి బలహీనత నాయన ఆపరేషన్ అనేది అవసరం లేకోకుండానే మీ ఆరోగ్యం కలిగిన రెక్కలచాటును కుమార్తెను నాయన దినదినము మీరు భద్రపరిచి మీ రెక్కలచాటును నాయన కృపలో వర్ధిల్లింపచేసి మా మధ్యలోనికి తీసుకుని వచ్చి కుమార్తె నోటి నుండి అనేకమైన చక్కటి లెసన్స్ మీరే అందించి మహిమను పొందుకునమని ఏసై పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే తల్లి. సుస్మిత మ్యూట్ లో ఉన్నారు పిల్లలు. వన్స్ అగైన్ అక్క వాళ్ళందరూ ప్రేయర్ చేశారు కదా, మరి మీ బైబిల్స్ లెసన్ కి రెడీ? అందరూ బైబిల్ బుక్స్ పెన్స్ అన్ని రెడీనా? ఓకే ఓకే, గెట్ రెడీ గెట్ రెడీ. మనం కూడా అయితే ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాం పిల్లలు లెసన్ లోకి వెళ్ళబోయే ముందు. ఓకేనా? ఇట్స్ వెరీ స్మాల్ ప్రేయర్. ఓకే పిల్లలు, అందరు కూడా మీ ప్రేయర్ పొజిషన్స్ కి వచ్చేయండి పిల్లలు. 1 2 3 వెరీ గుడ్ నాన్న. పరలోకమందు మా ఆశీర్వాదమైన మా ప్రియ తండ్రి, మా ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించేవాడానికి స్తోత్రము నాన్న. పరిశుద్ధుడ మరి ఒక్కసారి మేము లెసన్ చెప్పుకోవడానికి తండ్రి సిద్ధమవుతుండగా నీ పరలోకపు సన్నిధిని నాతోనూ పిల్లలందరి మధ్యలోనూ పిల్లలందరితోనూ అందరు ఇక్కడున్న ప్రతి ఒక్కరితోనూ ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా సహాయం చేయండి నాన్న. లార్డ్ నీ వాక్యము నీ ఆత్మ ద్వారా మా మధ్యలో తండ్రి వెదజల్లంపజేయమని వేడుకుంటున్నాం నాన్న. మమ్మల్ని మరుగుపరచండి, నీ ఆత్మ చేత అభిషేకించండి, నీ రక్షణ కార్యాన్ని జరిగించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే అయితే పిల్లలు, ఈరోజు మనం చూసాం కదా గాడ్ హ్యాస్ డన్ అ మిరకల్స్ థింగ్స్. ఎన్నో మిరకల్స్ చేస్తున్నాడు కదా యేసయ్య. మనం అడిగినా చేస్తారు, మనం అడగకపోయినా చేస్తారు. ఎందుకు? యేసయ్యకి మనం అంటే చాలా ఇష్టం కదా. అలానే యేసయ్య ఎన్నో మిరకల్స్ చేశారు కదా పిల్లలు. అలాంటిది ఒకటి మీ అందరికీ తెలిసినదే, ఎంతమంది వాటర్ మీద నడవగలరు పిల్లలు? ఎవరైనా నడవగలరా? ఎవరు నడుస్తారు? ఎవరు నడవలేరు కదా. స్విమ్ చేస్తాం కదా, స్విమ్ చేయగలము, తేలుతాం కదా, కానీ నడవటం మాత్రం ఎవరు చేయలేరు. కానీ ఒక్కరు చేశారు కదా, ఆ ఒక్కరు ఎవరు పిల్లలు? ఏసయ్య కదా. ఏసయ్య వాటర్ మీద నడిచారు కదా. అలాగే ఏసయ్యతో పాటు ఏసయ్య
మాట పట్టి ఒకరు ట్రై చేశారు నడవడానికి. ఆ వాళ్ళెవరు పిల్లలు ఎవరో మనం తెలుసుకుందామా ఈరోజు. ఓకే, మీ అందరికి తెలుసు, నాకు అర్థమైపోయింది, మీ చేతులు ఎత్తుతున్నారు, మీకు తెలిసిపోయిందని నాకు అర్థమైపోయింది. సో అందరు కూడా పిల్లలు బైబిల్స్ ఓపెన్ చేసేయండి. మత్తయి రాసిన సువార్త, కొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్ పిల్లలు, న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 14:22 నుంచి 33 వరకు పిల్లలు. అయితే మనం అన్ని చదువుకోం కదా, యాజ్ యు నో, యాజ్ యూజువల్ గా మీ అందరికి తెలిసిందే. అయితే తీసారా పిల్లలు అందరు కూడా పేజ్ నంబర్ 15, 15, 15. ఓకే, అయితే నేను కొన్ని వర్సెస్ చదవనా, చదువుతాను చూడండి ఒకసారి. వెంటనే ఆ జన 22 నుంచి పిల్లలు, అయితే కొన్ని కీ వర్సెస్ మాత్రమే చదువుతాను. ఆయన ఆ జన 23rd వర్స్ పిల్లలు, ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అలాగే పిల్లలు కొంచెం పేజ్ టర్న్ చేస్తే 29th వర్స్ పిల్లలు, ఆయన ఓకే 28th పేతురు, ప్రభు నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడచెను, గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఓకే చాలా పిల్లలు, మిగతా మనం చదువు చెప్పుకుందాము. మీ బైబిల్స్ క్లోజ్ చేసేసాయండి పిల్లలు. ఓకే ఓకే పిల్లలు, అయితే మన ఈరోజు లెసన్ ఏంటి పిల్లలు, అయితే మనం దీని టైటిల్ ఎక్స్క్లూజివ్ గా పెట్టలేదు, మిరకల్ ఆన్ వాటర్ కనిపిస్తుంది కదా పిల్లలు, మిరకల్ ఆన్ వాటర్. జీసస్ వాక్స్ ఆన్ వాటర్ అండ్ పీటర్ ట్రైస్ టు వాక్స్ ఆన్ వాటర్. దేవుని మాటను బట్టి పేతురు గారు నీళ్ల పైన నడవడానికి ట్రై చేశారు కదా పిల్లలు. ఒకే ఒక్క మనిషి పిల్లలు వరల్డ్ లో ఏసయ్య కాకుండా నడవడానికి ట్రై చేసింది ఇంకొకళ్ళు ఎవరు పిల్లలు, పేతురే కదా. ఓకే సో పిల్లలు, దాని ముందు ఓవర్ వ్యూ ఆఫ్ ద స్టోరీ లెసన్ ఏంటి పిల్లలు, ఏసయ్య ఒక జనసమూహంతో మాట్లాడటం ముగించేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు అంటే ఒక మిరకల్ చేశారు పిల్లలు అంతకుముందు చాప్టర్ లో. తర్వాత ఆయన ఏం చేయడానికి వెళ్తున్నారు పిల్లలు, కొండపైకి వెళ్తున్నారు కదా, ఏం చేయడానికి వెళ్తున్నారు పిల్లలు, ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు పిల్లలు. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకునేది ఏంటి పిల్లలు, ప్రేయర్, అవర్ ప్రేయర్. ద ఫస్ట్ పాయింట్ ఇస్ ప్రేయర్ పిల్లలు. దేనికైనా ఎలాంటి మిరకు జరగడానికైనా మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కావాల్సిన పిల్లలు ప్రార్థన, ఒంటరి ప్రార్థన అండ్ దేవునితో మనం కలిసి గడిపే సమయం. తర్వాత ఏసయ్యా ఎంత పెద్ద మిరకలు చేసిన తర్వాత అర్రే నేను చేసేసానే అని వా వా అని క్లాప్స్ కొట్టుకుంటూ తిరగలేదు కదా పిల్లలు. తర్వాత మిరకలు చేయడానికి ముందు కూడా ప్రార్థన చేశారు, చేసిన తర్వాత కూడా ప్రార్థన చేశారు. అలాగే ఇక్కడ కూడా ఏసయ్యా ఒక మిరకలు చేసిన తర్వాత ఆయన ఒంటరిగా కొండపైకి శిష్యులందరినీ ఎక్కడికి, ఒక బోట్ ఎక్కించేసి, ధోని అంటే బోట్ కదా పిల్లలు, బోట్ ఎక్కించేసి గలీలయ సముద్రం అని ఒకటి ఉంది కదా పిల్లలు, దానిపైన మీరు అటువైపు షోర్కి వెళ్ళండి, ఆ ఒడ్డుకి వెళ్ళండి అని చెప్పి, నేను మీ వెనక వస్తాను, మీరు ముందు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని బోట్ పైన ఎక్కించేసి పంపించేశారు పిల్లలు. అయితే వాళ్ళు బోట్ పైన ఏసయ్యేమో కొండపైకి వెళ్ళి ఒంటరిగా ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు, ప్రేయర్ చేసుకుంటారు. అందులోకి వీళ్ళేమో బోట్ లో మెల్లగా వెళ్తూ ఉంటే పిల్లలు సడన్ గా ఏమవుతుందో తెలుసా, ఒక పెద్ద తుఫాన్ లాగా వచ్చేసింది పిల్లలు. చూసారా స్ట్రాంగ్ లాగా వచ్చేసింది పిల్లలు, ఒక పెద్ద తుఫాన్ లాగా రఫ్ గా ఉంది అనమాట. అంటే ఓషన్ లో గబ్ద సముద్రంలో గాలులు అలలు రఫ్ గా ఉంటే ఏమవుతుంది పిల్లలు, బోట్ ఇటు 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 ఊగిపోతుంది కదా పిల్లలు. అయితే అట్లానే అవుతుంటే అప్పుడు బోట్ ఇలా ఊగిపోతే భయమైన పిల్లలు, ఎవరికైనా భయం వేస్తుంది కదా. అప్పుడు బోట్ ని నడిపించడం చాలా కష్టం కదా, చాలా కష్టపడుతున్నారు పిల్లలు. శిష్యులందరూ 12 శిష్యులు ఆ బోట్ లో ఉన్నారు, అందరూ కూడా ఆ సీ చాలా రఫ్ గా ఉండటం వల్ల నడిపించడం చాలా కష్టపడిపోతున్నారు. అప్పుడేమో అంతలోకి ఏమైంది, ఏసయ్య ప్రేయర్ ముగించుకొని తెల్లవారు 4 జామున మేబీ అరౌండ్
నాకు తెలియదు పిల్లలు 3 to 6 అని, కొన్ని దాంట్లో 4 అని ఉంది పిల్లలు, ఎర్లీ మార్నింగ్ అవర్స్. అయితే ఏసఐ తన ప్రేయర్ ముగించుకొని మెల్ ఆ సీ పైన నడుచుకుంటూ వస్తున్నారు పిల్లలు. అయితే వీళ్ళు ఒక దూరం నుంచి వీళ్ళు చూసి పిల్లలు ఏమనుకున్నారో తెలుసా? చూడండి బోట్ లో వీళ్ళందరూ చూడండి, 12 మెంబర్స్ ఇష్యులందరూ కూర్చొని ఉన్నారు బోట్ లో. కూర్చొని ఉంటే ఏసఐ ఏమో నడుచుకుంటూ వస్తుంటే అందరు ఏమనుకున్నారో తెలుసా? బాబోయ్ దయ్యం వస్తుంది అనుకున్నారు. ఏసఐ అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఏసఐ చాలా మెరకల్స్ చేశారు కదా. అనుకోలేదు పిల్లలు, అంటే నార్మల్ మనం కూడా అంతే కదా, చిన్న ట్రబుల్ రాగానే బాబోయ్ రాత్రి చిన్న సౌండ్ అవ్వ దయ్యం రా బాబోయ్ అనుకుంటాం కదా. వాళ్ళు కూడా సడన్ గా వాటర్ మీద ఎవరో నడుస్తూ రాగానే బాబు దయ్యం 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 అని భయపడిపోయారు. అప్పుడు ఏసఐ ఏమన్నారు, దయ్యం కాదు ఎవరు అది, ఎవరు పిల్లలు? ఏసయ్య. అప్పుడు ఏసయ్య నేనే భయపడద్దు, ఎందుకు అట్లా భయపడుతున్నారు అని చెప్పారు పిల్లలు. అప్పుడు అంతలోకి పేతురు ఏమంటారో తెలుసా? పేతురు గారు ఉన్నారు కదా, యాక్టివ్ మెంబర్ కదా, ఎప్పుడు యాక్టివ్ గా అన్నిట్లో చేస్తారు కదా. పేతురు గారు ఏమంటారు, ఏసయ్య అది నువ్వే అయితే నన్ను ఈ వాటర్ పైన నువ్వే కనుక అది దయ్యం కాదు కదా, అది నువ్వే ఏసయ్య నువ్వే నడుస్తూ వస్తున్నావు అయితే నన్ను నాకు చెప్పు దేవా, నీ మాట సెలవు ఇది ఆజ్ఞాపించు దేవా, నేను కూడా వాటర్ పైన నడుస్తాను దేవా అంటారు. అప్పుడు ఓకే కమ్ రా నడువు అని అంటారు పిల్లలు. అప్పుడు వెంటనే పేతురు గారు ఏం చేశారు, వెంటనే బోట్ దిగి, బోట్ చూసారా పిల్లలు, వెంటనే పేతురు గారు బోట్ దిగి నడవటానికి ట్రై చేస్తారు. ఏసఐ దగ్గరికి మెల్లగా నడవటానికి ట్రై చేస్తారు. అలా నడుస్తూ నడుస్తూ ఉంటే వెంటనే పెద్ద అలలు వచ్చేసాయి పిల్లలు. అలలు రాగానే మరి ఓషన్ లో పెద్ద తుఫాను అంటే పెద్ద పెద్ద అలలు వస్తాయి కదా. మాము ముందేమో ఏసఐ రమ్మనంగానే మంచి ఉత్సాహంతో బోట్ దిగేసి నడుస్తూ ఇట్లా ఇదిగో నడుస్తూ ఇట్లా వచ్చేసాడు. ఒక్కసారి చుట్టూ అన్ని చుట్టుపక్కల చూసాడు. చుట్టుపక్కల చూసి ఏముంది, పెద్ద పెద్ద అలలు తుఫాను అన్ని వచ్చేస్తున్నాయి, అన్ని వచ్చేస్తుంటే వెంటనే వాటిని చూసి భయపడిపోయాడు. భయపడిపోగానే ఏమైపోయింది, ఏసైని చూడకుండా చుట్టూ తుఫాను చూడగానే తమ్మని మునిగిపోయాడు. చూసారా కిందకి మునిగిపోవటం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఏసయ్యా నన్ను కాపాడేసయ్యా నన్ను కాపాడేసయ్యా అని అడుగుతాం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఏసయ్య ఏం చేశారు పిల్లలు, వెంటనే ఏసయ్య చూసారా పిల్లలు చెయ్య ఎక్స్టెండ్ చేసి పేతురు గారిని కాపాడుతున్నారు కదా పిల్లలు. పిల్లలు ఇందులో మనము నేర్చుకోవాల్సిన ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి మనం నేర్చుకోవచ్చు పిల్లలు. మొదటిగా ఏసయ్య ఒక మిరకల్, ఈ వాటర్ పైన నడడం అనేది పెద్ద మిరకలే కదా పిల్లలు. వండర్, ఇట్స్ అ వండర్. ఎవరు చేయలేదు ఇంతవరకు, నో వన్ కెన్ డూ ఆల్సో, ఎవరు చేయలేరు. బికాస్ మీ అందరికి చదువుకుంటున్నారు, సైన్స్ తెలుసు, లైట్ ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ ఫ్లోట్ అవు అన్ని సింక్ అయిపోతాయి. అలాంటిది ఒక మనిషి నడవటం అనేది అది అసాధ్యం. కానీ అసాధ్యమును కూడా సాధ్యం చేసే దేవుడు ఎవరు పిల్లలు, మన ఏసయ్య మాత్రమే పిల్లలు. దానికి ముందుగా దేవుడు ఏం ఏర్పరచుకున్నారు పిల్లలు, ముందుగా ఏసయ్య ప్రార్థన చేశారు పిల్లలు. దేవునితో మనకుండే రిలేషన్షిప్ కదా పిల్లలు. ఇప్పుడు మీరు చేశారు కదా పిల్లలు, అనారోగ్యంగా ఉంటే ఖచ్చితంగా కార్యం జరగాలి, ఒక అసాధ్యమైన కార్యం జరగాలి, మీరు ప్రార్థన చేశారు. సేమ్ పిల్లలు, అలాగే ఏసయ్య కూడా ఒక ఆశ్చర్యకార్యము, ఒక పెద్ద అద్భుత కార్యం అసాధ్యం చేసే ముందు ముందుగా నేను ఏసయ్యను కదా, నేను దేవుణ్ణి కదా అనేవి లైట్ తీసుకోలేదు, నాకేంటి అని అనుకోలేదు పిల్లలు. ఏసయ్య కూడా ఖచ్చితంగా, ఏసయ్య కూడా తండ్రి సన్నిధిలో, పరలోకపు తండ్రి యెహోవా దేవుడి సన్నిధిలో, తండ్రి సన్నిధిలో ఒంటరిగా రాత్రంతా గడిపారు కదా పిల్లలు. అలాగా మొదటిగా ప్రార్థన, రెండోదిగా పిల్లలు వాళ్ళందరూ ఈ బోట్ లో వెళ్తున్నప్పుడు స్ట్రాంగ్స్ మన ఏమొచ్చింది పిల్లలు, తుఫాన్ వచ్చింది కదా పిల్లలు. మన జీవితంలో కూడా ఎన్నో స్ట్రాంగ్స్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యమే కావచ్చు, మీకు చిన్న చిన్న ఎగ్జామ్స్ ఏమేమో వస్తాయి కదా పిల్లలు, అనారోగ్యాలు, కింద పడిపోటాలు, యాక్సిడెంట్స్, సర్జరీస్, స్ట్రాంగ్స్ అన్ని వస్తాయి కదా పిల్లలు. ఆ స్ట్రాంగ్స్ లో కూడా మనం ప్రార్థన, మనల్ని కాపాడేది ఎవరు పిల్లలు, ఏసయ్యే కదా. కానీ ఆ స్ట్రాంగ్స్ లో కూడా మనం ఎవరిని చూడాలి పిల్లలు, ఏసైనా చూడాలి కదా. ఖచ్చితంగా మిగతా వాళ్ళందరికంటే పేతురు ధైర్యవంతులా కాదా పిల్లలు, ఆయన ఒక్కడే కదా నేను నడుస్తాను, దయ్యం అన్నాడు ఏమన్నాడో కానీ నడుస్తా అన్నాడా లేదా. పేతురు ఒక్కరే ఉన్నారు కదా ధైర్యం చేశారు. మనం కూడా ఆ స్ట్రాంగ్స్ లో ఇట్లాగే, ఆ స్ట్రాంగ్స్ లో ఎలాంటి ఇబ్బందులున్నా కానీ మీరు ప్రార్థన చేశారు కదా పిల్లలు, ఏదైనా సరే నా ఏసై నాకు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే ఏసై వింటాడు. ఖచ్చితంగా పేతురు గారు ఏసైని అడిగారు, వెంటనే ఏసై విన్నారా లేదా, ప్రార్థన విన్నారు కదా.
వెంటనే ఏసయ్య ప్రార్థన విన్నారు. ఆయన ఏం చేశారు? పేతురు రా అని చెప్పారు, వచ్చారు. కానీ హ్యూమన్స్ గా మనుషులుగా మనకి కొంచెం భయం ఉంటది కదా పిల్లలు చూసి. సో ఆ ఫియర్ 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 తో ఫియర్ ఫ్రెండ్ ఎవరు పిల్లలు? ఎప్పుడు ఉండేది డౌట్ కదా. డౌట్ అనేది ఎప్పుడు, ఫియర్ అండ్ డౌట్ ఎప్పుడు ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు టుగెదర్ ఉంటాయి. సో ఆ భయపడ్డాడు భయపడ్డాడు. ముందు అసలు ఏసయ్య కాదని డౌట్ వచ్చింది, ఆ తర్వాత ఏసయ్య అనుకొని ధైర్యంగా స్టెప్ వేశాడు. కానీ భయపడ్డాడు. దేన్ని చూసి భయపడ్డాడు? స్వామి చూసి భయపడ్డాడు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను పిల్లలు, మళ్ళీ వచ్చింది, నేను భయపడిపోయాను, దేవా నన్ను తీసుకెళ్ళిపోని అడిగేసాను, నేను తట్టుకోలేకపోయాను. కానీ మీరందరూ దేవుడు ఏమని ప్రూవ్ చేశారు పిల్లలు? మళ్ళీ మీరు ప్రార్థన చేశారు, దేవుడు ఏదన్నా చేయగలరని మీ ప్రార్థన ద్వారా ప్రూవ్ చేశారు కదా. లేదు నేను భయపడ్డాను, కానీ ఆ భయం నుంచి కూడా దేవుడు స్వస్థత ఈరోజు లేదు, భయపడాల్సిన అవసరం లేదు. గాడ్ క్యాన్ డూ ఎనీ మిరకల్ అని ప్రూవ్ చేశారు కదా పిల్ల. అలాగే పిల్లలు మన ప్రార్థన ఫియర్ ఉన్నా గానీ దేవుడు ఏమన్నా పేతురు గాని గద్దించారా, నువ్వు నన్ను నమ్మలేదు పో నేను నిన్ను కాపాడనని అన్నారా? అనలేదు కదా పిల్లలు. మనం ఏమి స్ట్రాంగ్, మనము అవిశ్వాసంగా ఉన్నా భయపడినా కింద పడిపోయినా కానీ ఏసయ్య మాత్రం మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు కదా పిల్లలు. అవును కదా పిల్లలు, ఖచ్చితంగా మనం పడిపోతున్నప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము గనక ప్రార్థన చేస్తే, నువ్వు గనక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఏసయ్య లేవనెత్తుతారు పిల్లలు. ఎలాగైతే పేతురు గారు సముద్రంలో మునిగిపోతుంటే చేపట్టుకొని లేపాడో, నిశ్చయంగా ఈ రోజు మీరందరూ ప్రార్థన చేస్తే నన్ను పైకి ఈ రోజు ఇలా నిలబెట్టారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. అలాగే మీరు ప్రార్థన చేసిన, ఎవరి కోసం ప్రార్థన చేసిన, ఏం ప్రార్థన చేసిన, ఎలాంటి కష్ట ప్రార్థన అయిన, ఇంపాసిబుల్ ప్రేయర్ అయిన పిల్లలు ఖచ్చితంగా దేవుడు ఆన్సర్ చేస్తారు పిల్లలు. ఖచ్చితంగా దేవుడు అయితే ఇదిగో నువ్వు నన్ను నమ్మలేదు, నేను ఈ ప్రార్థన ఆలకించను అనైతే అన్నారు పిల్లలు. అనలేదు కదా మనం. నేనైతే ముందు భయపడ్డా పిల్లలు, నేను ఒప్పుకుంటున్నాను నేను భయపడ్డాను, నా వల్ల కాదేవా అనుకున్నాను. కానీ దేవుడు విడిచిపెట్టారు పిల్లలు, ప్రార్థన ఆలకించారు కదా పిల్లలు. ఖచ్చితంగా పిల్లలు మొదటిగా మన ప్రార్థన, రెండోదిగా మనకి భయం ఉన్నప్పటికీ, అవిశ్వాసం ఉన్నప్పటికీ, డౌట్ ఉన్నప్పటికీ ఏమున్నా సరే దేవుడిని మాత్రం, దేవుడు మనల్ని ఎప్పుడూ అసహించుకోరు పిల్లలు. ఎప్పటికీ మనం దేవుడికి మనం అంటే చాలా ఇష్టం పిల్లలు. ఎంత అవిశ్వాసం ఏం చేసినా గానీ ప్రార్థన ఆలకిస్తారు పిల్లలు, ఖచ్చితంగా మిరకల్ చేస్తారు పిల్లలు. మనం పడిపోతుంటే మన స్ట్రాంగ్స్ లో మనం ప్రార్థన చేస్తే విన్నారు కదా పిల్లలు, ఖచ్చితంగా దేవుడు ప్రార్థన వింటారు. దానికి ముందుగా మనకు కావాల్సింది ఏంటి పిల్లలు? ప్రేయర్. రెండోదిగా మనకు కావాల్సింది ఏంటి పిల్లలు? ఎలాంటి పరిస్థితుల్లో అన్నా ప్రార్థన, దేవుడిని ఖచ్చితంగా అడిగితే చేస్తారన్న నమ్మకము. మూడోదిగా పిల్లలు భయంను వదిలి, భయం ఉన్నా సరే దేవుడి అట్లనే వెళ్దాము, ఆ భయంతోనే వెళ్దాం దేవుడి దగ్గరికి. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటారు. ఖచ్చితంగా ఈరోజు మీ ఎన్నో సాక్ష్యాలు మనం చూస్తున్నాం కదా పిల్లలు. అండ్ నాలుగోదిగా దేవుడు ఎప్పుడు ప్రార్థన వినే దేవుడు, కానీ ఇట్లాగా తోసిపుచ్చ వద్దు, నువ్వు నాకు వద్దు, నువ్వు నా ప్రార్థన నువ్వు నన్ను నమ్మలేదుగా, నువ్వు నాతో ఇట్లా మాట్లాడావుగా, నేను ఈ ప్రార్థన విను అనే దేవుడు మాత్రం కాదు కదా. ఎంత ఏసే మనం ఎంతగానో ప్రేమిస్తున్నారు కదా పిల్లలు. సో ఈ ఫోర్ పాయింట్స్ పిల్లలు చాలా చిన్న లెసన్ కావచ్చు పిల్లలు, బట్ ఇట్స్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో మన చిన్న మెమరీ వర్డ్స్ కూడా దీని నుంచి చూద్దాం పిల్లలు. ఈరోజు మెమరీ వర్స్ పిల్లలు రెండో కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇంగ్లీష్ లో అయితే 7వ వచనం పిల్లలు, తెలుగులో అయితే 6వ వచనం ఉంది పిల్లలు. ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. చూస్తున్నారా నాన్న, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది బట్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమేం లేదు. రెండో కొరింథీయులు అపొస్తలుడైన పౌలు గారు రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వెలి చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకుంటున్నాము. అంటే మనము మన ఎదురు జరిగే పరిస్థితుల వల్ల చూసి నడుస్తున్నామా? ఇప్పుడు ఈ రోజు నేను పడిపోయాను, నేను లేవలేను, అయ్యో ఎట్లా దేవా అసలు ఇంత అనారోగ్యం వచ్చింది, అసలు ఇది తీస్తారా లేదా అనుకుని ఉంటే నేను ఈ రోజు వచ్చేదాన్ని కాదు కదా. ఖచ్చితంగా ఏసయ్యా నేను మా పిల్లలు ప్రార్థన చేశారు, ఖచ్చితంగా నేను నన్ను ఏసయ్య లేపుతాడు, నేను అక్క కోసం ప్రేయర్ చేశాను, ఖచ్చితంగా ఏసయ్య నన్ను లేపుతాడు అని విశ్వాసం ద్వారా మనం నడిస్తే ఖచ్చితంగా అది అయితే మన ఎదురుకునే పరిస్థితులను చూసి బట్టి మాత్రం కాదు కదా పిల్లలు. ఎట్లాంటి పరిస్థితిని చూసి బట్టి కాదు, కానీ పేతురు గారు కూడా ఏంటి పిల్లలు, ఆ చుట్టూ ఉండే స్ట్రాంగ్ చూసి నడిస్తే పడిపోయేవాడు, కానీ ఏసైన విశ్వాసంతో ఏసైనా చూసి నడిస్తే ఖచ్చితంగా నీళ్ళపైన నడిచాడు కదా పిల్లలు ఒక కొంచెం సేపు అయినా. సో ఒకసారి అంటారు పిల్లలు మీ అందరూ కూడా, వి వాక్ ఫర్ వి వాక్ బై, నాతో పాటు రిపీట్ చేస్తారా పిల్లలు?
ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. ఓకే, తెలుగులో కూడా ఒకసారి రిపీట్ చేయండి పిల్లలు. వెలి చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. పిల్లలు మీకు ఒక యాక్టివిటీ చెప్తాను పిల్లలు. రేపు అంటే మీరు ఎట్లనో మీకు క్రియేటివిటీ చేస్తారు కదా, యు మేక్ ఇట్ పేపర్ బోర్డ్. పిల్లలు పేపర్ బోర్డ్ చేయడం వచ్చు అందరికి? ఓకే, అందరికి వచ్చు కదా. యా, పేపర్ బోర్డ్ చేసి ఇంకొక పేపర్ పైన 12 డిసైపుల్స్ ని డ్రా చేసి ఆ బోర్డ్ లో ఇట్లా పెట్టేసండి పిల్లలు. పెట్టి వాటర్ లో పెట్టండి. ఓకేనా? ఒక మనిషిని ఇండివిజువల్ గా కట్ చేసి ఒక చిన్న ప్లేట్ తీసుకోండి, ట్రే తీసుకోండి. ఒక బోర్డ్ లోనేమో చిన్న పేపర్ పెట్టండి. అందులో 11 పీపుల్ ఉండాలి. ఇంకో వన్ పేదరు గారు బయటకు వచ్చారు కదా, ఒక మనిషి ఏమో వాటర్ పైన ఉంటారు. అట్లా ఇంకొకరు ఏసయ్య. అట్లా చేయగలుగుతారా మీ క్రియేటివిటీ యూజ్ చేసి? వెరీ గుడ్ పిల్లలు. అట్లానే నేను మీకు ఒక బ్రెయిన్ యాక్టివిటీ చూపిస్తాను పిల్లలు. ఓకేనా? ఇది అగైన్ నేను మీకు బ్రెయిన్ ఎక్సర్సైజ్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ చెప్తున్నాను. మీరు లాస్ట్ టైం ఇది చేశారా? వస్తుంది కదా. టూ సీ పిల్లలు కనిపిస్తుందా? ఫాస్ట్ గా చేయొచ్చు పిల్లలు. ఓకేనా? అండ్ మీకు అంతకు ముందు కూడా 2-3 ఎక్సర్సైజెస్ చెప్పాను పిల్లలు. ఏంటది? గుర్తుందా పిల్లలు? సి అప్ ఈ ఫింగర్, ఈ ఫింగర్, ఈ ఫింగర్, ఈ ఫింగర్. పిల్లలు మీరు చేస్తూ ఉంటే మీ బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది పిల్లలు. ఓకేనా? అండ్ దిస్ ఇస్ ద సేమ్ పోర్షన్ యూ డూ లైక్ దిస్. ఓకేనా? దీస్ ఆర్ సమ్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ పిల్లలు. యూ కీప్ ప్రాక్టీసింగ్ దెమ్ సో దట్ యువర్ బ్రెయిన్ విల్ బి సో షార్ప్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ విల్ బి సింక్రొనైజింగ్. ఓకేనా పిల్లలు? అండ్ డూ దట్ యాక్టివిటీ పిల్లలు. వస్తుంది కదా? ఓకే ఓకే ఓకే, వస్తుందిలే. అండ్ డూ దట్ యాక్టివిటీ, రీడ్ దిస్ మెమరీ వర్స్. అండ్ మీ అందరికి లెసన్ అర్థమైంది కదా పిల్లలు? ఓకే, అండ్ ఓవర్ టు మినీ అక్క. చిన్న ప్రార్థన చేసే అమ్మా. ఓకేనా అక్క? పిల్లలు మరి మనం క్లోజ్ చేసుకుందామా లెసన్? ప్రేయర్ మీ పొజిషన్స్ వచ్చిన్నాను. ఏసయ్య, మమ్మల్ని ఇప్పటి వరకు తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యంతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం ప్రభా. అయ్యా, కొద్ది మాటలు అయినప్పటికీ తండ్రి, తండ్రి మీరు మాకు ఎన్నో విషయాలు నేర్పించారు ప్రభా. అది మా మనసులో మేము ఉంచుకొని ప్రభా, మేము ప్రతిరోజు ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయండి ప్రభా. ఏసయ్య, మేము ఒంటరి ప్రార్థన నేర్చుకోవటానికి సహాయం దయచేయండి ప్రభా. మీతో రిలేషన్షిప్ పెంపొందించుకోవడానికి సహాయం దయచేయండి ఏసయ్య. అలాగే ప్రభా, గొప్ప కార్యాలు చేసే ముందు ప్రభు నిశ్చయంగా నీ ప్రార్థనే ప్రభు మాకు బలం తండ్రి. మా లైఫ్ లో ప్రభు ఎన్ని స్ట్రాంగ్స్ వచ్చినా ప్రభు, ప్రభు మీరున్నారు, మీకు ప్రార్థన చేస్తే మీరు వింటారని ప్రభు మేము జ్ఞాపకం చేసుకొని మీకు ప్రార్థన చేయాలనే ఒక విశ్వాసమును తండ్రి, ధైర్యమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మా చెయ్యి విడిచిపెట్టరని ప్రభు. మేము ప్రార్థన చేసిన వెంటనే మా ప్రార్థన ఆలకించి మాకు మిరకల్స్ చూపిస్తారని మేము నమ్ముతున్నాము. మాకు సాక్ష్యం చూపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పిల్లలందరి హృదయంలో ఈ మా వాక్యం నాటినందుకు మీకు స్తోత్రం. వారి జీవితంలో ప్రభు దీన్ని నూరంతలుగా ఫలింపజేయమని వేడుకుంటున్నాం ప్రభు. మరి ముఖ్యంగా మా బిడ్డలందరి ప్రభు దేవునిదైందును, మనుషులదైన బుద్ధి అందును, వయస్సు అందును, ఆరోగ్యం అందును, జ్ఞానం అందును నూరంతులుగా యేసునామం మంది అభివృద్ధి చేయమని, వర్ధిల్లింపజేయమని వేడుకుంటున్నాను నాన్న. నాన్న, ఇక్కడున్న ప్రతి ఒక్క రీసోర్స్ పర్సన్, టీచర్స్ ని కూడా దీవించమని, అంకుల్ ని కూడా దీవించమని, పరిచయాన్ని అభివృద్ధి చేయమని, అనేక మందికి సాక్ష్యంగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థనలు ఇచ్చిన తండ్రి, మీ సన్నిధి మా మధ్యలో ఉంచిన తండ్రి, మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసునామం ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే మరి కొంతమంది హోంవర్క్ చూపించలేకపోయారు కదా, వాళ్ళు హోంవర్క్ చూపించేద్దామా? చూపిస్తారా పిల్లలు? కొంచెం టైం ఉంది, ఆ కొంచెం టైం లో ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. మినీ అక్క. ఓకే, నానా పిల్లలు ఎవరెవరు హోంవర్క్ చూపించడం మీ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనా? అక్షయ్, అభిషేక్, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్, వెల్ వెరీ గుడ్, మమ్మల్ని వాసప్ప,
అన్యూ చేసుకున్నానా? ఏంటి అవ్వట్లేదా? ఇప్పుడు చూడు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. థాంక్స్ అక్క. వెరీ గుడ్. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్. హోమ్ వర్క్ అక్క. వావ్, చాలా బాగుంది. Reverse Shaptanakka. The Lord is the light of my salvation. Yehovah naku velugu rakshananai unnadu. Psalms 27:1. Kirtanalu 27:1. Praise the Lord. Ah, Nimmakka. My coach. Super. Okay, well done. God bless you both, Nana. Super. ఇంకా షైని ప్రతిరోజు రావడానికి ట్రై చేయండి. వెలుగును రక్షణ నై ఉన్నాడు. కీర్తనలు 27:1a. ద లార్డ్ ఈస్ light of my salvation. Psalm 27:1a. Praise the Lord. Okay, praise the Lord. Try to learn, chinna papa. Okay, God bless you. Praise the Lord, akka. Praise the Lord. Rishita, Nishita. Prayer notes, akka. Ninnati dakka, ivali dakka. Okay. సాంగ్ అక్క, నిన్నటిది ఇవాళది అక్క. వెరీ గుడ్. సాంగ్ అక్క. మెమరీ వర్స్ అక్క, నిన్నటి హోమ్ వర్క్ అక్క, ఇవాళది అక్క. చాలా బాగుంది అక్క. ఇది నిన్నటిది అక్క. ఆ, ఇది ఈ రోజు మెమరీ వర్స్. yes, క్లాస్ చెప్తాం అక్క. yes, చెప్పండి. కీర్తనలు 27:1. యెహోవా నాకు వెలుగును రక్షణయున్నై ఉన్నాడు. కీర్తనలు 27:1. థాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు. వెల్ డన్. ఓరెన్, ప్రైజ్ లార్డ్. ఓరెన్, ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే అక్క, మెమరీ వర్స్ అక్క. సూపర్ ఓరెన్. చాలా యాక్టివ్ అయిపోయావు ఈ మధ్య కదా. సూపర్, చాలా బాగా రాసుకున్నావు ఓరెన్. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. ఏంజెల్స్ వుడ్ హి సెండ్ దెం ఫుడ్ టు ద ఫుల్. సామ్స్ 20:78. The Lord is my salvation. The Lord is my light. Light of my salvation. Praise the Lord. Very good. Super. God bless you, Oren. Well done. Thank you so much. Praise the Lord. Very good. Yes. Confusing. Super. Undi chala bond. Very good. Very good. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. కీర్తనలు 78:25. ఏంటి మీరు మాట్లాడ అవ్వట్లేదు? సూపర్. ద లార్డ్ ఇస్ మై లైట్ అండ్ సాల్వేషన్. సామ్స్ 27:1. ద
ప్రైజ్ లో నాన్న గాడ్ బ్లెస్ యూ. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్ చూపించడానికి? ఓకే అక్షిష్ అభిజ్ఞ అన్మ్యూట్ చేసుకోండి. అవ్వట్లేదా? ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. నౌ ఇప్పుడు వీడియో తీసి పెట్టండి. ఓకేనా? గ్రూప్లో వీడియో తీసి పెట్టండి. సెలీనా ప్రైజ్ లార్డ్. సెలీనా కొంచెం దూరం పెట్టి సెలీనా. ఓకే ప్రైజ్ లార్డ్. ప్రేయర్ బుక్ అక్క. సూపర్, చాలా బాగా రాసుకున్నావు. ప్రేయర్ కూడా చేసావా? వెరీ గుడ్. వావ్, చాలా బాగుంది. ఎక్సలెంట్. బాగుంది బాగుంది. మొన్నటి చాలా బాగుంది సెలీనా, సూపర్. మమ్మీకి థ్యాంక్స్ చెప్పా. మరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. వెరీ గుడ్, సూపర్. వావ్, ఎక్సలెంట్. చెప్పే మెమరీ వర్డ్ చెప్పే. The Lord is my light and my salvation. Psalms 27:1. Very good. God bless you. Okay. Praise Lord Heroes. Unmute please. Praise the Lord. Chepan Nana. బాగుంది, వెరీ గుడ్, చాలా బాగుంది. రోజ్ కలర్ఫుల్ గా సూపర్ ఉంది. వెరీ గుడ్ జాయ్. వావ్ జాయ్, ఇది కూడా సూపర్ ఉంది. చెప్పండి. సూపర్ జాయ్. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఏం చెప్తుందో వినాలి, జాగ్రత్తగా విని చెప్పాలి. జాయ్ హీరో. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరైనా ఉన్నారా నాన్న? ఆశీష్ అభిజ్ఞ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవడం అవుతుందా చూడండి. అవ్వట్లేదు, సో వీడియో పెట్టేసాయండి నాన్న. ఓకే ఓకే ఎస్. ఓకే లాస్ట్ ప్రోడక్ట్ వెళ్ళిపోదాం. జయంత్ అండ్ సోనిక. అక్క అక్క చెప్పండి అక్క. మా పిల్లలకి బోర్డ్ తెచ్చాను మిన్నీ అక్క. ఓ సూపర్ అక్క. మా పిల్లల కోసం బోర్డ్ చేశాను. పిల్లలు బోర్డు ఎక్కేద్దాం. పిల్లలు చక్కని ఎర్రగా ఉంది బోర్డు, చాలా పిల్లలు.
ఎక్కేద్దాం పిల్లలు. బోట్ తెలుసు కదా, పేపర్ బోట్ చేయటం తెలుసు కదా, అండ్ పేపర్ తో బోట్ చేయండి. రెండోదిగా పేపర్ తోటి ఇలా కట్ చేసుకొని మీ ఇష్టము ఏదో ఒక షేప్ లో పేపర్ తో చేయండి పిల్లలు, ఓకేనా? పేపర్ మీకు అందరూ తెలుసు కదా, ఇంకిప్పి చూపించవలసిన లేదు కదా. ఇలాగా ఒక పేతురుని ఏసైని రెండు బొమ్మల్లా చేయండి పిల్లలు. మిగతా 11 మంది శిష్యుల్ని ఒకటే బొమ్మ మీద పెట్టి బోట్ లో పెట్టేసేయండి కదా. 11 మంది బోట్ లోపల ఉన్నారు, పేతురు గారు ఒక్కరే కదా నీటిలోకి దిగారు, ఏసై ఆల్రెడీ నీటిలో నడుచుకుంటూనే వస్తున్నారు కదా. అలాగే చిన్న ట్రేలో ఇలా బోట్ ని పెట్టేసి ఆ బోట్ లోపల 11 మంది శిష్యుల్ని పెట్టి వాటర్ లేదు ఇలాగే మా స్టిక్ ఉంది కదా, ఇలా స్టిక్ పెట్టి ఇలా గుచ్చేసి వాటర్ పోసి మీ ఏసఐని పేతురు గారి ఇలా నిలబెట్టండి, ఓకేనా? మీరు ఇంకా బాగా చేస్తారు నేను చెప్పిన దానికంటే. వెరీ గుడ్ పిల్లలు, థ్యాంక్ యూ మిన్నీ అక్క. సూపర్ అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే పిల్లలు, Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and glory forever and ever. Amen. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మీరు మాకు దయచేయము. మరణస్తులను క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తెలియక దుష్టు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఎందు తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక. పరమ తండ్రి యొక్క ప్రేమ అందరికి. ప్రైజ్ ద లార్డ్. బాయ్ మళ్ళీ రేపు కలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సుష్మిత అక్క కొరకు ప్రేయర్ చేయండి. బాయ్.